హరే కృష్ణ డివోటీస్ హరే కృష్ణ. భీష్మ పంచక సందర్భంగా ఈ రోజు మనము భీష్మ స్తుతిని చర్చించుకోబోతున్నాము. ముందుగా ఒకసారి మన గురువుల్ని ప్రార్థించుకొని మనము క్లాస్ స్టార్ట్ చేసుకుందాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురుమిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్యితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తథో జాయో ముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికే. గ్రంథరా శ్రీమద్ భాగవతానికి జై. శ్రీమద్ భాగవతం మొత్తం కూడా మనకి అన్ని స్థుతులతోనే నిండి ఉంటుంది. శ్రీమద్ భాగవతంలో భక్తుల స్థుతులతో మెయిన్ మనకి భాగవతంలో ఎక్కువగా మనం చర్చించుకునేది ఏమిటి అంటే భక్తులు యొక్క స్థుతులు. ఆ స్థుతులలో మనకి మొదటి అధ్యాయంలోనే ఉన్నాయి కుంతి మహారాణి స్థుతి, ఆ తర్వాత భీష్మదేవుడి స్థుతి వస్తుంది, తర్వాత మనకి సుఖదేవ గోస్వామి యొక్క స్థుతి కూడా వస్తుంది. అంటే భాగవతంలో భక్తుల స్థుతులు ఎందుకు మొదటి అధ్యాయంలోనే ఇన్ని ఉన్నాయంటే భగవంతుడికి చాలా ప్రియము. భక్తులు స్తుతిస్తే ఆయనకి ఎంతో ప్రియము. భక్తులని ఆయన కూడా ఎంతో బాగా స్తుతిస్తారు, భక్తులు ఆయన్ని స్తుతించినా కానీ ఆయనకి ఎంతో ప్రియము. అందుకని ఈ రోజు మనము భీష్మ పంచక సందర్భంగా భీష్మదేవుడు మనకి 12 మంది మహాజనులలో ఒకరు, ఎంతో శుద్ధ భక్తుడు. ఆయన ఎంత గొప్ప భక్తుడు అంటే కేవలము తన యొక్క జీవితం మొత్తాన్ని కూడా అర్పణ చేశారు. ఆయన అనుకుంటే మొత్తం కురు సామ్రాజ్యానికి కూడా రాజు అయ్యేవారు, కానీ కేవలం తన తండ్రి కోసము మొత్తం రాజ్యాన్ని కూడా త్యాగం చేసి ఆ రాజ్యంలో సరి అయిన వారసుడు ఉండే వరకు కూడా, సరి అయిన వారసుడిని ఆ సింహాసనంలో కూర్చోబెట్టే వరకు కూడా భీష్మదేవుడు ఎంతో తపస్సు చేశారు. ఆ తరువాత ఆయన యుధిష్ఠర్ మహారాజు ఆ సింహాసనంలో కూర్చునే వరకు ఎదురు చూసి ఆ తరువాత చివరి సమయంలో తన దేహాన్ని త్యాగం చేశారు. అయితే దేహం త్యాగం చేయడం కూడా భీష్మదేవుడు భీష్మదేవుడి యొక్క జీవితం ఎంత అద్భుతమో ఆయన శరీరం త్యాగం చేయడం కూడా అంతే అద్భుతం. ఎంత అద్భుతంగా త్యాగం చేశారంటే మనకి శ్రీమద్ భాగవతంలో 18,000 శ్లోకాలు ఉన్నాయి. మొత్తం 18,000 శ్లోకాల్లో మనకి ఏం చెప్తున్నారు, ప్రతి జీవి యొక్క జీవిత లక్ష్యం అంతే నారాయణ స్మృతి. చివరి సమయంలో ఆ నారాయణ్ణి స్మరిస్తూ ఆయన్ని దర్శిస్తూ శరీరం వదలడమే ప్రతి జీవి యొక్క ఉన్నత లక్ష్యం. అది భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ మనకు అదే చెప్తారు. ఏం చెప్తారు, మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కృతి. ఈ నిరంతరం నన్నే స్మరించు, ఆ విధంగా నన్నే స్మరిస్తూ జీవితాన్ని విడవడమే ఒక జీవి యొక్క అత్యున్నతమైన లక్ష్యం. అది అటువంటి జీవిత లక్ష్యాన్ని స్వయంగా భీష్మదేవుడు చివరి సమయంలో మనకి ఏ విధంగా ఆచరించి చూపాలో మనకి అది యథార్థంగా చూపించారు. శుద్ధ భక్తులు ప్రతిదానికి మనకి ఉదాహరణగా ఉంటారని భీష్మదేవుడు మనకి జీవితం ఎలా ఉండాలో కాదు, చివరి సమయంలో ఎలా మరణించాలో కూడా చూపించారు. అంత గొప్పవాడు కాబట్టి అటువంటి భీష్మదేవుడు చేసినటువంటి స్తుతుల్ని ఈ రోజు మనము చర్చించుకోబోతున్నాం. భీష్మదేవుడి స్తుతులు ముందుగా మనకి మొదటి స్కందము 9వ అధ్యాయములో మొదలవుతాయి. అది యాక్చువల్గా 32వ శ్లోకంలో మొదలవుతాయి, కానీ ఈ భీష్మ స్తుతి అనేది మనకి
ఎప్పుడు మొదలవుతుంది అంటే 8వ అధ్యాయము 46వ శ్లోకంలోనే మొదలవుతుంది. అందులో ముఖ్యంగా తెలుసుకునే ముందు అసలు ఏం జరిగింది, భీష్మ దేవుడు స్తుతి చేయడానికంటే ముందు ఏం జరిగింది, అప్పుడు పరిస్థితులు వాతావరణం ఏ విధంగా ఉన్నాయని ముందుగా మనం కొంత చర్చించుకొని ఆ తర్వాత భీష్మ దేవుడి స్థుతుల్లోకి వెళ్దాం. మనము అందరం కూడా చర్చించాము కుంతి మహారాణి. కుంతి మహారాణి ఎప్పుడైతే ఉత్తర గర్భంలోకి వెళ్ళి స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు పరీక్షిత్ మహారాజుని రక్షించాడో ఆ బ్రహ్మాస్త్రం నుంచి, అశ్వత్థామ వేసిన బ్రహ్మాస్త్రం నుంచి రక్షించి ఆయన తరువాత ఇంకా ఆయన యొక్క రాజ్యమైన ద్వారకకి వెళ్ళబోతూ ఉన్నారు, అప్పుడు ముందుగా కుంతిమాత ఆపుతుంది, కుంతిమాత స్తుతి చేస్తుంది. ఆ తరువాత ఆయన మళ్ళీ ప్రయాణం అవ్వబోతుండగా అప్పుడు యుధిష్ఠర్ మహారాజు ఆపుతారు. యుధిష్ఠర్ మహారాజు ఆయన అప్పటి వరకు బాగానే ఉంటారు, కానీ ఆ సమయంలో మాత్రము యుధిష్ఠర్ మహారాజుకి ఇంతకు ముందు జరిగిన విషయాలన్నీ ఒక ఎలా అంటే ఒక లీలగా అన్ని కళ్ళ ముందు కనిపించేస్తాయి. అసలు ఇప్పటి వరకు ఏం జరిగింది, యుద్ధం ఎలా జరిగింది, కురుక్షేత్ర మహాసంగ్రామము ఇది ఎవరి కోసం జరిగింది, ఎందుకు జరిగింది, యుద్ధంలో ఎంతమంది మరణించారు, ఇదంతా కూడా నా కోసమే జరిగింది, నా కోసమే ఇంత మారణ హోమం జరిగింది, ఎంతో మంది రాజులు సైనికులు కూడా ఈ యుద్ధంలో అశువులు బాశారు, వాళ్ళ భార్యలందరూ కూడా విధవలయ్యారు, ఇంత మారణ హోమానికి కారణం నేనే, నా సామ్రాజ్య కాంక్షనే ఇదన్నిటికీ కారణం అని యుధిష్ఠర్ మహారాజు బాధపడడం ప్రారంభిస్తారు. అప్పుడు బాధపడుతూ ఉంటే అందరూ కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఎందుకు ఎందుకు మీరు ఇంతగా చింతిస్తున్నారు, ఇంతగా బాధపడుతూ ఉన్నారని. అక్కడ ఎంతో మంది సాధువులు ఉంటారు, మహర్షులు ఉంటారు, వాళ్ళందరూ కూడా యుధిష్ఠర్ మహారాజుకి చెప్పడానికి ప్రయత్నం చేస్తారు, ఓ యుధిష్ఠర్ నువ్వు ఎందుకు అంత బాధపడుతున్నావు, ఇందులో నీ తప్పేమీ లేదు, ఇది పరిస్థితులు ఆ విధంగా వచ్చాయి కాబట్టి ఆ విధంగా జరిగింది, ఇందులో నీ తప్పేమి లేదని ఎంతమంది అనునయించినా ఆయన ఒప్పుకోరు, ఆయన బాధపడుతూనే ఉంటారు. స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు కూడా ప్రయత్నిస్తాడు, ఆయనే యుధిష్ఠర్ మహారాజు యొక్క బాధకి కారణం తెలుసుకుని ఆ బాధనికి పోగొట్టడానికి ఆయన ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఆయన బాధ తగ్గడం లేదు. అప్పుడు మనకు ఆచార్యులు చెప్తారు, కృష్ణ అద్భుత కర్మణ అంటే ఏంటి మాతాజీ, ఎవరైనా చెప్పగలరా? కృష్ణుడు అద్భుత కర్మని చేశారంట, ఏం చేశారు, ఎందుకు చేశారు, ఎవరైనా చెప్పగలరా? లీలను మన కోసం చేసి ఓకే, ఇంకా మాతాజీ ఎవరైనా చెప్పగలరా? ఆయన చేసిన ప్రతి పని కూడా అద్భుతంగానే ఉంటదిగా మాతాజీ. చిన్నప్పుడు పోతన్ని చంపడం అయినా, అంటే శకటాసురుడు. ఈ సందర్భంలో ఎందుకు చెప్పారు మాతాజీ, ఈ సందర్భంలో ఏం చేశాడు? మాతాజీ భక్తుల కోసం, భక్తుల పరీక్షిత్ కోసం మహారాజుని రక్షించాడు మాతాజీ, రక్షించారేనా? రక్షించారు. అంటే ఇంకా ఆయన మనసులో కూడా ఈ ప్రేరణ ఆయనే కలిగి ఉంటారు. రాజు ధర్మరాజు మాతాజీ ఒకసారి బాధను కృష్ణ అద్భుత కర్మ, పోగొట్టడానికి ఎందుకు ఆయన అద్భుత కర్మ ఏం చేశారు కృష్ణుడు? భక్తుల విశ్వకర్మ కోసం అద్భుత కర్మ మాతాజీ. మాతాజీ. కృష్ణదేవులు కూడా భక్తుడే కాబట్టి భక్తుని కోసం దిగాచ్చింది. అంటే అర్జునుని రథానికి అర్జునుడికి సారథిగా వహించారు మాతాజీ, భక్తుల ప్రేమకు లొంగిపోయారు. అది హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ మాతాజీ, ఇంకా మ్యూట్ లో ఉండండి. అయితే ఇక్కడ అసలు కారణం ఏంటి మనం తెలుసుకుందాం. శ్రీకృష్ణ భగవానుడు ఏం చేయాలనుకున్నాడు, ఆయన తలుచుకుంటే ఆయన ఏ విధంగా అయినా సరే ఆ యుధిష్ఠర్ మహారాజు యొక్క దుఃఖాన్ని పోగొట్టేవాడు, ఎందుకంటే కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఇదే విధంగా అర్జునుడు కూడా విలపించాడు, ఏమిటి నా కళ్ళ ముందు ఉన్న ఇంతమంది మహా సైనిక బలం ఉంది, వీళ్ళని నా బంధువులని వీళ్ళందరినీ కూడా నేను వధించాలా అని ఆయన కూడా ఎంతో రోదించాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా భగవద్గీత చెప్పి ఆయన మనసుని అనునయించి ఆ తర్వాత యుద్ధం యొక్క ప్రాముఖ్యతని ఆయనకి క్షత్రియ ధర్మాన్ని చెప్పాడు అర్జునుడికి. ఆ విధంగా అర్జునుడి యొక్క బాధని పోగొట్టిన ఆయన ఇప్పుడు యుధిష్ఠర్ మహారాజు యొక్క దుఃఖాన్ని పోగొట్టలేడా? పోగొట్టగలడు, ఆయన అనుకుంటే ఏదైనా చేయగలరు. కానీ ఆయన ఏమనుకున్నాడంటే తన యొక్క భక్తుడు ఆల్రెడీ ఎదురు చూస్తూ ఉన్నాడు అక్కడ, నా భక్తుడి దగ్గరికి తీసుకుని వెళ్తాను, నా భక్తుడి యొక్క గొప్పతనం అందరికీ తెలియాలి, నా భక్తుడు ఆ
కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఆ ఎక్కడ సంగ్రామం జరిగిందో అక్కడ నా భక్తుడు ఎదురు చూస్తున్నాడు. ఆయన ఎంతో గొప్పవాడు, ఎంతో ధర్మాన్ని తెలిసిన వాడు, జ్ఞాని, భక్తుడు. ఆయన యొక్క గొప్పతనము ఇప్పుడు లోకానికి తెలియచేయాలి అని అనుకున్నాడు. కాబట్టి ఆయన చెప్పినా కృష్ణుడు చెప్పినా ఆయన సమాధాన పడలేదు యుధిష్ఠిర మహారాజు. అప్పుడు ఏం చేశాడు, శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుని, పాండవుల్ని అందరినీ కూడా అక్కడికి తీసుకుని వెళ్ళాడు కురుక్షేత్ర మహాసంగ్రామానికి. ఎందుకంటే ఆయన భీష్మ దేవుడు తన జీవిత పర్యంతము ఎదురు చూశాడు యుధిష్ఠర మహారాజుని సింహాసనం మీద కూర్చోబెట్టాలి అని. ఇప్ప చివరికి ఆ సమయం వచ్చింది. యుధిష్ఠర మహారాజు ఒక సామ్రాట్గా ఎలా ఉంటాడో తన భక్తుడికి చూపించాలనుకున్నాడు. అందుకని యుధిష్ఠర మహారాజుని ఎంతో అందంగా అలంకరింపచేశాడు. ఆయనే దగ్గరుండి అలంకరించుకోమని చెప్పి ఎంతో అందమైన వైభవోపేతమైన రథంలో పాండవులని సామ్రాట్లుగా అలంకరించి వాళ్లతో పాటుగా వాళ్ళని తీసుకొని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు అక్కడికి కురుక్షేత్ర మహాసంగ్రము జరిగే ప్రదేశానికి వెళ్ళాడు. ఆ ప్రదేశము ఎంత గొప్పగా ఉంది అంటే మొత్తము ఆ కురుక్షేత్ర మహాసంగ్రామము జరిగిన ప్రదేశమే అదే ఒక పుణ్యక్షేత్రం. ఇప్పుడు అటువంటి పుణ్యక్షేత్రంలో శ్రీకృష్ణ భగవానుడు ధర్మాన్ని ప్రతిష్ఠించాడు. అక్కడ అందరి పని పూర్తయిపోయి అందరూ వెళ్ళిపోయారు. కానీ తన భక్తుడైనటువంటి భీష్మదేవుడు ఇంకా శరీరాన్ని వదలకుండా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవరి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు శ్రీకృష్ణ భగవానుడు? ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు మాతాజీ? భీష్మ పితామహుడు ఇప్పుడు ఎవరి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు? భగవంతుడి కోసం, శ్రీకృష్ణుడి కోసం. కృష్ణుడి కోసం అన్న, ధర్మరాజు కోసం. కృష్ణుడి కోసం, ధర్మరాజు కోసం. ఓకే, అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ సమయంలో ఎలా ఉన్నారంటే భీష్మ పితామహుడు మొత్తము శరీరం అంతా కూడా బాణాలతో నిండిపోయి ఉంది. ఆ బాణాలు ఎందుకు అలా తగిలాయి? అర్జునుడే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడికి ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆజ్ఞ మేరకు భీష్మ పితామహుణ్ణి మొత్తము బాణాలు, మొత్తం శరీరం అంతా బాణాలతో నిండిపోయి ఉంది. కానీ శరీరం వదలకుండా ఆ బాణాలనే ఆసరాగా తీసుకొని ఆయన వాటి మీదనే శయనించి ఉన్నాడు. మరి భీష్మ పితామహుడు ఎంతో గొప్ప భక్తుడు కదా, ఎంతో గొప్ప భక్తుడైనటువంటి భీష్మ పితామహుడికి ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది? ఎవరైనా చెప్పగలరా? అరే కృష్ణ, ద్రౌపది వస్త్రాపహరణలో సైలెంట్ గా ఉన్నారని దుర్యోధనుడి వైపు అధర్మం జరుగుతున్నా కూడా చూస్తూ ఉన్నాడు. ఉండిపోయారు చూస్తూ ఉన్నాడు. అందుకని. అతను దుర్యోధన తిండి తినడం వల్ల మొత్తం అతనిలో ఉన్న ఈ రక్తం చెడు, ఇది అంటే అది చెప్పడం రావట్లేదు. బాబు తెలుసు కృష్ణుడు సాంగత్యంలో ఉన్నాడు కదా, మాతా ఉండాల్సి వచ్చింది కదా. అక్కడ తను కృష్ణుడు ఆపగా సాంగత్యంలో ఉండడం ఆపగలిగే మంచిది కదా మాతాజీ? కృష్ణుడు సాంగత్యంలో ఉండడం మంచిదే అరే కదా. కృష్ణ మాతాజీ, యుధిష్ఠర్ దుష్టుడు, మహారాజా దుష్టుడు అంటే మాతాజీ. ఎవరన్నట్టు మాతాజీ? యుధిష్ఠర్ మహారాజు అంటే ధర్మరాజు, 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 ధర్మరాజా యుధిష్ఠర్ మహారాజా ధర్మరాజు అంటే పాండవులలో పెద్దవాడు. ఆయనని యుధిష్ఠర్ మహారాజా అంటారా? భీష్ముడు అని అవును. కోరుకున్నారేమో మాతాజీ, అంత్యమున స్వామిని చూసుకుంటూ మరణించారు. ఓకే ఓకే మాతాజీ, ఇప్పుడు చూద్దాం. భీష్మ పితామహుడు ఎంతో గొప్పవాడు, ఎంతో బలశాలి, స్వయంగా భగవంతుడి యొక్క అవతారము. ఆయన ఎవరు? శక్త్యావేశమా అవతారమైన పరశురాముడి యొక్క శిష్యుడు. పరశురాముడితోనే యుద్ధం చేసి ఆయనతోనే సమబుద్ధిగా ఉన్నాడు. అటువంటి గొప్పవాడు భీష్మదేవుడు. ఆయనకి ఎంతో జ్ఞానం ఉంది, ఎంతో శక్తి ఉంది, ఆయనకి ఎన్నో మంచి గుణాలను, ఎంతో గొప్ప భక్తుడు, మహాజనులలో ఒకడు. అయినప్పటికీ ఎవరైతే అధర్మం వైపుగా ఉంటారో, అధర్మ పక్షాన ఉంటారో, వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా, మంచి వాళ్ళైనా, పుణ్యాత్ములైనా సరే, ఎన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ వాళ్ళు అధర్మ పక్షాన ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఓడిపోతారు అని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు ప్రతి లోకం మొత్తానికి చాటాలి అనుకున్నాడు, అందరికీ చెప్పాలి అనుకున్నాడు. అటువంటి సేవని ఇచ్చాడు భీష్మదేవుడికి. ఆ భీష్మదేవుడు భగవంతుడు ఇచ్చినటువంటి ఆ యొక్క పాత్రని తీసుకుని ఆ పాత్రని పోషిస్తూ ఉన్నాడు. అందుకని ఎన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ అధర్మ పక్షాన ఎవరైనా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మరణించి తీరవలసిందే అని మనకు
దీని ద్వారా తెలుసుకోవచ్చు. సరే, ఇప్పుడు భీష్మ పితామహుడు అక్కడ ఉన్నాడు, మరణశయ్య మీద ఉన్నాడు, అంపశయ్య మీద బాణాలతోని బాధపడుతూ ఉన్నారు. అక్కడికి పాండవులందరూ కూడా వచ్చారు, శ్రీకృష్ణ భగవాని సమేతంగా. వాళ్ళందరినీ చూసి భీష్మ పితామహుడు ఎంతో ఎంతో సంతోషించాడు. ఆ యుధిష్ఠర్ మహారాజుని ఆ విధంగా ఒక సామ్రాట్గా చూసి ఎంతో సంతోషించాడు. పక్కనే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు, ఆయనను కూడా దర్శనం చేసుకున్నాడు. ఆ విధంగా మనకి ఎంతో గొప్ప ఆ విధంగా మనకి భీష్మదేవుడు ఆ సమయంలో అంపశయ్య మీద ఉన్నాడు. అక్కడికి ఇంకా ఎవరెవరు వచ్చారు, అక్కడికి ఎంతో మంది సప్తర్షులు, దేవర్షులు, జ్ఞానులు, సాధకులు, భక్తులు అందరూ కూడా అక్కడికి విచ్చేశారు. ఎందుకు విచ్చేశారు అక్కడికి అంటే, వాళ్ళందరితో పాటుగా మొత్తం దేవతలందరూ కూడా విచ్చేశారంట ఆ సమయంలో. అందరికీ తెలిసిపోయింది చివరి సమయము భీష్ముడు ఎంతో గొప్ప భక్తుడు, అక్కడికి స్వయంగా భగవంతుడు ఆయన యొక్క భక్తుల్ని తీసుకొని వచ్చాడు, పాండవుల్ని తీసుకొని శరీరం వదిలే సమయము అందరు భక్తులు కూడా అక్కడికి వచ్చారు. అంటే ఈ సమయంలో భీష్ముడు ఏదో జ్ఞానబోధ చెయ్యబోతున్నాడు అనేది అక్కడ ఉన్న భక్తులు, వాళ్ళందరూ దేవతలు కూడా భక్తులే, వాళ్ళందరికీ ఆటోమేటిక్ గా మెసేజ్ వెళ్ళిపోతుంది మనసు ద్వారానే. అందరూ తెలుసుకుని దేవతలు కూడా అక్కడికి వచ్చేసారంట. వాళ్ళు కావాలంటే ఎక్కడ ఉన్నా దేవతలు దీన్ని చూడగలరు, కానీ దేవతలు కోరుకున్నారన్నమాట ఈ మొత్తం సన్నివేశాన్ని మేము స్వయంగా చూడాలి మా కళ్ళ ద్వారా అనుకుని వాళ్ళందరూ కూడా విచ్చేశారు. ఆ సమయంలో స్వయంగా భీష్ముడు యుధిష్ఠర్ మహారాజుతోని మాట్లాడడం ప్రారంభించాడు. వాళ్ళందరూ వచ్చి ఆయనకి ప్రణామం చేశారు. అయితే ఆ సమయంలో ఇంకా ముఖ్యమైన ఇంకొక విషయం ఉంది. ఏమిటంటే అక్కడ ముఖ్యమైనది, ఎప్పుడైతే వీళ్ళందరూ వచ్చారు, అందరు కనిపిస్తూ ఉన్నారు భీష్ముడికి, కానీ అక్కడ అంతవరకు ఉన్నది ఎవరు, ఆయన ఒక్కడే. ఆయన వాళ్ళందరినీ ఆహ్వానించాలి, కానీ ఆయన ఆహ్వానించే స్థితిలో ఉన్నారా లేరు, అంపశయ్య మీద పడుకొని ఉన్నారు. ఆయన కనీసం కదలలేరు, లేవలేరు, వాళ్ళని ఆహ్వానించలేరు. ఆయనంతా చేయగలిగింది ఏమిటి అంటే కేవలం మంచిగా మాట్లాడగలరు అంతే. ఆ విధంగా మంచి ప్రియమైన మాటలతోని ప్రతి ఒక్కళ్ళని కూడా ఇంట్లోకి ఎలా, మనం ఇంటికి ఒక అతిథి వస్తే ఎలా ఆహ్వానిస్తామో అలాగే భీష్మ పితామహుడు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున ఆహ్వానించి వాళ్ళతో మంచి మాటలు మాట్లాడారు. మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట, ఎవరైనా అతిథి వచ్చినప్పుడు ఒక గృహస్థుడు ఏ విధంగా ప్రవర్తించాలి, మనకు చేతనైతే వచ్చిన వాళ్ళకి ఏదైనా ఇవ్వాలి, ఒకవేళ ఏది ఇవ్వలేని పక్షంలో మనకి ఏది లేదు, ఇప్పుడు ఆ సమయం మనము ఇవ్వలేని స్థితిలో ఉన్నాం, అప్పుడు కనీసం మంచినీరు ఇవ్వాలి. అది కూడా లేకపోతే కేవలం మంచి మాటలతో ఆహ్వానించాలి, మంచి మాటలు మాట్లాడాలి, వాళ్ళకి ఏదైనా అవసరమైనా ఉంటే ఇవి చెప్పాలి. మనము మనం చిరునవ్వుతోని నాలుగు మాటలు మాట్లాడటం కూడా ఎదుటి వాళ్ళని మంచిగా ఆహ్వానించడమే అవుతుంది. ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళని ఆహ్వానించాడు. ఒక గృహస్థుడు ఎవరైనా సరే ఇంటికి వచ్చిన అతిథికి కనుక అతిథి మర్యాద చెయ్యకపోతే అది గృహము కింద రాదు, అది నక్కల యొక్క బిలంతో సమానం. ఒక నక్కలు, నక్కలు ఎలా ఉంటాయంటే భూమి లోపల ఒక బొరియల్లాగా చేసుకొని అందులో ఉంటాయి. అటువంటి నక్కల ఇంటికి ఎవరైనా వెళ్తారా? ఎవ్వరు వెళ్ళరు. అటువంటి నక్క ఇంటితోని సమానం అంట శ్రీల ప్రభుపాదుల వారు తనకు భాష్యంలో మనకి ఉదహరిస్తూ ఉన్నారన్నమాట. అలా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు, ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా సాదరంగా ఆహ్వానించాలి, వీలైతే కృష్ణ ప్రసాదం ఇవ్వాలి, లేని పక్షంలో నాలుగు మంచి మాటలు. అలా భీష్ముడు ప్రతి ఒక్కళ్ళని కూడా ఆహ్వానించాడు. ఆహ్వానించిన తర్వాత స్వయంగా యుధిష్ఠర్ మహారాజు వెళ్ళి దండవత్ ప్రణామం చేసి తన యొక్క, ఆయన ఎవరు, ఆయన యొక్క తాతగారు, తాతగారికి తోని మాట్లాడడం ప్రారంభించాడు. అప్పుడు భీష్మ పితామహుడు యుధిష్ఠర్ మహారాజుతో అంటున్నారన్నమాట, ఓ పాండవనందన, పాండవులలో అగ్రజ, ఓ పాండవ అగ్రజ, నువ్వు ఇప్పటి వరకు ఎన్ని కష్టాలని అనుభవించావంటే నీ కష్టాలు అన్ని ఇన్ని అని చెప్పలేము. ఇన్ని కష్టాలని నువ్వు కాబట్టి అనుభవించావు, కానీ వేరే ఎవరు కూడా నీ స్థానంలో ఉంటే
ఇన్ని కష్టాలను అనుభవించలేరు. నీ కష్టాలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా నువ్వు ఎప్పుడు కూడా ధర్మాన్ని విప్ర మరియు అచ్యుత యొక్క సాంగత్యాన్ని వీడలేదు. ఆయన చెప్తున్నారనమాట ధర్మ మనకి భీష్మ పితామహుడు, మనకు ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ ఎవరిని విడిచిపెట్టొద్దంట, విప్ర అంటే బ్రాహ్మణ, ఆ తర్వాత ధర్మ, తర్వాత అచ్యుత. అచ్యుత అంటే కృష్ణుణ్ణి, కృష్ణుణ్ణి వదిలిపెట్టొద్దు, ధర్మాన్ని విడిచిపెట్టొద్దు, విప్ర అంటే బ్రాహ్మణులు, బ్రాహ్మణులు అంటే భక్తులు, ఇక్కడ భక్తులు అని చెప్పుకోవాలి. అప్పట్లో మనకి బ్రాహ్మణులు అందరూ కూడా భక్తులే, కానీ ఇప్పుడు బ్రాహ్మణులు భక్తులు వేరుగా ఉన్నారు. భక్తుల యొక్క సాంగత్యము మనము, ధర్మం యొక్క సాంగత్యము అచ్యుతుడైన కృష్ణుడి యొక్క సాంగత్యం ఎవరు కూడా ఎటువంటి స్థితిలో కూడా వదిలిపెట్టకూడదు. నువ్వు వదిలిపెట్టలేదు కాబట్టి ఇప్పటి వరకు నీకు ఇన్ని కష్టాలు వచ్చినప్పటికీ వాటన్నిటినీ కూడా తట్టుకొని ఎదుర్కొని నిలబడగలిగావు. లేకపోతే ఇది సామాన్యులకి సాధ్యం కాదు అని చెప్పి. ధర్మం అంటేనే భక్తి కదా మాతాజీ, ధర్మం అంటేనే భక్తి, కృష్ణుడే కృష్ణుడే కదా, మరి రెండు ఒకటే కాదు. రెండు ఒకటే, ధర్మం అంటే భక్తి, కృష్ణ భక్తియే ధర్మం. కృష్ణుడు అంటే మనం ఇంకొకటి చాలా సింపుల్ గా చెప్పవచ్చు, కృష్ణుడు ఏం చెప్పాడో అదే ధర్మం. భగవద్గీతలో కృష్ణుడు చెప్పిందే ధర్మం, కృష్ణుడు చెప్పంది అది మనకి ధర్మంలా అనిపించినప్పటికీ అధర్మమే. అందుకనే చివరి సమయంలో ఏం జరిగింది, యుద్ధం జరిగే సమయంలో యుధిష్ఠిర మహారాజుకి చెప్పాడు కృష్ణుడు, అశ్వత్థామ అతః కుంజరః అంటే ఏమన్నాడు ధర్మ ఆయన యుధిష్ఠిర మహారాజు. అప్పటి వరకు ఆయన కృష్ణుడు ఏం చెప్తే అది ఆచరించాడు, అప్పుడు మాత్రం ఆలోచించాడు ఇది అబద్ధం అవుతుంది కదా అని. ఆ సమయంలో అశ్వత్థామ అనే పేరు ఉన్న ఏనుగుని వధించడం వలన అప్పుడు ధర్మరాజు ఆ మాటని చెప్తాడు అనమాట, అశ్వత్థామ అతః కుంజరః అని. అప్పుడు ద్రోణాచార్యుడు తన యొక్క విల్లంబుల్ని వదిలేస్తాడు. అంటే ఏమిటి, కృష్ణుడు చెప్పిన తరువాత అది ధర్మమా అధర్మమా అని ఆలోచించడం అది తప్పు, అది అసలు అధర్మం. కృష్ణుడు చెప్పిందే ధర్మం. అసలు ధర్మం ఎక్కడి నుంచి వచ్చింది, వేదాల నుంచి వచ్చింది. వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి, భగవంతుడి నుంచి, స్వయంగా శ్రీకృష్ణ భగవాన్ నుంచి వచ్చాయి. ఆయన చెప్పని ధర్మం ఇంకెక్కడి నుంచి వస్తుంది, భగవద్గీతలో కృష్ణుడు చెప్పిందే ధర్మము, కృష్ణుడు చెప్పిందే భక్తి, అది ఎప్పుడు కూడా వదలకూడదు. ఆ తర్వాత చెప్తున్నారు, మీరొక్కళ్ళే కాదు మీ మాత అయిన కుంతి మాత కూడా ఎంతో శుద్ధ భక్తురాలు, ఆమె కూడా ఎన్ని కష్టాలను అనుభవించింది. ఇప్పటి వరకు ఎన్ని కష్టాలను అనుభవించినప్పటికీ కూడా అచ్యుతుడి యొక్క చెయ్యి వీడలేదు మీ మాత అని చెప్పారనమాట. అయితే మీరు ఇంత కష్టాలు పడ్డారు కదా, ఇన్ని కష్టాలు పడ్డానికి కారణం ఏమిటి, అన్ని కష్టాలు పడడానికి కూడా కారణము మీ యొక్క కర్మానుసారము, మీరు చేసిన తప్పుల వల్ల ఇన్ని కష్టాలు పడ్డాను అని అనుకుంటున్నారేమో, ఎప్పుడు కూడా అలా జరగదు. ఎప్పుడైనా భక్తులు కష్టపడ్డానికి కారణం ఎవరు అంటే, మనము సాధారణంగా చూస్తే చెప్తూ ఉంటాం, ఎవరికైనా కష్టం వస్తే ఇదంతా కాలం యొక్క ప్రభావము, కాలం వలన ఇటువంటి కష్టం అనేది మీకు వచ్చింది, ఇదంతా కాల ప్రభావము కానీ మీ యొక్క కర్మ ప్రభావము కాదు అని చెప్పారు. ఆ తర్వాత ఏమంటున్నాడంటే భీష్మ పితామహుడు, సరే మరి కాల ప్రభావం అయితే మరి కాలం ఎవరి చేతుల్లో ఉంది, కాలము భగవంతుడి చేతుల్లో ఉంది, మరి అటువంటప్పుడు మీరు పడే కష్టాలన్నిటికీ కారణం ఎవరు, స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే. శ్రీకృష్ణ భగవానుడు తలుచుకున్నాడు కాబట్టి మీకు కష్టాలు వచ్చాయి. ఆయన తలుచుకుంటే తీసివేయడం ఎంతసేపు, క్షణకాలము, కానీ ఆయన తీసివేయాలనుకోలేదు. కానీ ప్రతి ఒక్క కష్టంలో కూడా ఆయన వాళ్ళకి అండగా పక్కనే నిలబడ్డాడు. ఎందుకు అలా చేశాడండి కృష్ణుడు, మరి ఆయన భక్తులు, నా ప్రియమైన భక్తులు, మరి వాళ్ళు ఎంత కష్టపడుతుంటే ఎందుకు అలా చూస్తూ ఊరుకున్నాడు అంటే, కృష్ణుడు ఒకటే అనుకున్నాడు, ఆయన ధర్మాన్ని పునఃస్థాపించాలి. ఎటువంటి పరిస్థితుల్లో అయినా నా భక్తులు ఎలా ఉంటారో ఈ లోకానికి చూపించాలనుకున్నాడు. అటువంటి గొప్ప శుద్ధ భక్తులు కాబట్టి కృష్ణుడు ఏం చేసినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి పాండవులకు అటువంటి స్థితిని ఇచ్చారు. మనము శిష్టాష్టకంలో గోపికలు ఒకరు చెప్తారు చివరి శ్లోకంలో, ఆశ్లిష్యవా పాదరతాం పినష్టుమాం ఆదర్శవా మర్మహతాం కరోతు యథా తథా వా విదధాతు లంపటో మత్ప్రాణ స ఏవ నాపరః. అంటే ఓ కృష్ణ, నువ్వు నీ యొక్క సాంగత్యంలో
నీ భక్తులమైన మా పట్ల నువ్వు ఏ విధంగా ప్రవర్తించినా కాని మాకు సమ్మతమే. మాకు దర్శనం ఇచ్చినా మాకు ఓకే, నువ్వు దర్శనం ఇవ్వకపోయినా మాకు సమ్మతమే. మమ్మల్ని దర్శనం ఇవ్వకుండా ఎన్ని విధాలుగా బాధ పెట్టినా కానీ మాకు సమ్మతమే. మా ప్రాణనాథుడైన ఓ కృష్ణ, నువ్వు ఏం చేసినా కానీ మాకు ప్రాణనాథుడు. ఎప్పటికీ కూడా నీ మీద మా ప్రేమ తగ్గదు అని గోపికలు చెప్తున్నారన్నమాట. అటువంటి భక్తులే మనకి పాండవులు కూడా. వాళ్ళు ఎంతగా అంటే శ్రీకృష్ణ భగవానికి శరణాగతి పొందారు. వాళ్ళ జీవితంలో ఏం చేసినా కృష్ణుడే, అందుకని వాళ్ళని తీసుకున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. మనకి ఎన్నో ధర్మ సూక్ష్మాలని నేర్పడం కోసము పాండవులని ఉదాహరణగా మనకి చూపిస్తున్నాడు. అందుకని కృష్ణుడు తలుచుకోందే ఏమీ జరగదు. అందుకని కృష్ణుడి వల్లనే వాళ్ళకి కష్టాలైనా సుఖాలైనా వాళ్ళని పక్కన ఉండి ముందుండి నడిపించింది అచ్యుతుడే అని స్వయంగా భీష్మ పితామహుడు చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత మనకి ఏం చెప్తున్నారంటే, భీష్ముడు ఇంకా ఎంతో జ్ఞానాన్ని ఇస్తున్నాడు స్వయంగా ధర్మరాజుకి. ఆయన ఇప్పటి వరకు ఎంతో దుఃఖపడ్డాడు కదా, ఇంత యుద్ధం జరగడానికి నేనే కారణం అని. మొత్తానికి కూడా మనకి ఎన్నో విధాలమైన మనకి జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ జ్ఞానంలో భీష్ముడు తన యొక్క జీవితంలో ఆయన అనుభవించిన అనుభవాలని మరియు ఆయన యొక్క ఆత్మ జ్ఞానాన్ని వెల్లడి చేస్తూ ఉన్నాడు యుధిష్ఠిర మహారాజుకి. ఎవరైనా ఒక శుద్ధ భక్తుడు తన యొక్క అనుభవాలని ఆత్మ జ్ఞానాన్ని వేరే భక్తుడికి కనుక వివరిస్తే దానినే ఉపనిషద్ అంటారు. ఆ విధంగా మనకి అటువంటి ఉపనిషత్తు వంటి జ్ఞానాన్ని మనకి ఇప్పుడు యుధిష్ఠిర మహారాజుకి స్వయంగా భీష్మ పితామహుడు ఇస్తాడు. దీన్ని మనకి డీటెయిల్డ్ గా భాగవతంలో ఇవ్వలేదు, కాకపోతే మనకి మహాభారతంలో దీని గురించి చాలా డీటెయిల్డ్ గా ఇచ్చారనమాట. ఆ సమయంలో యుధిష్ఠర్ మహారాజుకి మరియు భీష్మ పితామహుడికి మధ్యలో ఆ సంవాదం అనేది 54 రోజులు జరుగుతుందంట. అందులో ఆయన అనేక విషయాలని చెప్తారు. అందులో అసలు ఒక భక్తుడు ఎలా ఉండాలి, ఒక వ్యక్తి ఏ విధంగా ఉండాలని ఎన్నో మంచి లక్షణాలు చెప్తారు. మనం క్రోధాన్ని అదుపులో ఉంచుకోవాలని, ఎవరైనా సరే కృష్ణుడి నుంచే వచ్చారు, ఎవరు అబద్ధం ఆడకూడదు, ప్రతి విధంగా మనము ధర్మము ధనం విషయంలో ఎప్పుడు కూడా సమానంగా ఉండాలని, ధర్మం విష అనే ధర్మం విషయంలో కూడా మనం ఎప్పుడు కూడా ఎక్కువగా లోభాన్ని ప్రదర్శించకూడదని, క్షమ ఏ విధంగా ఉండాలి, మనకు ధర్మ పత్నితో సంబంధం ఏ విధంగా ఉండాలి, శరీరాన్ని మనసుని ఎలా స్వచ్ఛంగా ఉంచుకోవాలి, ఎవరి మీద ఎలా ద్వేషం ఉంచుకోకూడదు మనసులో, మన జీవితము సాధారణ జీవితాన్ని గడపాలని, మన సేవకులు యజమాని గురించి ఎన్నో విషయాలకి మనకి దాన ధర్మాన్ని, మళ్ళీ బ్రహ్మచారి ఏ విధంగా ఉండాలి, భక్తుడు ఏ విధంగా ఉండాలి, ఎంతో జ్ఞానాన్ని ఇచ్చారన్నమాట. అదంతా కూడా ఇప్పుడు మనము చర్చించలేము. అయితే ఇక్కడ మనము ఆ సమయంలో ఏ విధంగా స్వయంగా భీష్మ పితామహుడు ఇంకా దాంతో పాటుగా ఆయన ఇంకా చెప్తూ ఉన్నారు, వర్ణాశ్రమ ధర్మాన్ని కూడా వివరించారు, భక్తులు ఏ విధంగా ఉండాలి, భగవంతుడికి భక్తుడికి ఉండవలసిన సంబంధం గురించి, మళ్ళీ భగవంతుడి యొక్క ధర్మం గురించి ఎంతో జ్ఞానాన్ని ఇచ్చారన్నమాట స్వయంగా భీష్మ పితామహుడు ధర్మరాజుకి. ఆ తరువాత ఏం జరిగింది మనకి ఇక్కడ వివరిస్తూ ఉన్నారు 24వ శ్లోకంలో. భీష్ముడు అంపసాయి మీద విష్ణు సహస్రనామం చెప్పాడు, కరెక్ట్? ఆ విష్ణు సహస్రనామం కూడా చెప్పారు మాతాజీ. అది మొత్తం కూడా మనకి వివరించిన తరువాత ఇంకా సమయం గడిచిపోయింది అని అప్పుడు స్వయంగా భీష్మ పితామహుడు అప్పుడు అంటున్నాడు అన్నమాట, ఇంకా నేను భగవంతుణ్ణి దర్శించుకోవాలి, ఎటువంటి రూపాన్ని భగవంతుణ్ణి దర్శించుకోవాలి అని 24వ శ్లోకంలో ఆయన వివరిస్తూ ఉన్నాడు. తదేవ దేవో భగవాన్ ప్రతీక్షతాం కళేవరం యావదితం హిమో హినోమ్యహం ప్రసన్నః సారుణలోచనోల్లస ముఖాంబుజో ధ్యాన పదశ్చతుర్భుజః అని చెప్తున్నారు. ఎవరు, స్వయంగా భీష్మదేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడంటే,
చతుర్భుజములు కలిగినటువంటి ఓ కృష్ణ, ఉదయించు సూర్యుడు వంటి ఎర్రని నేత్రములతో, నీ యొక్క కళ్ళు ఎలా ఉంటాయి, ఉదయించు సూర్యుడు ఎలా ఉంటాడో ఆ విధంగా నీ యొక్క ముఖం అనే పద్మం వంటి ముఖం మీద నీ కళ్ళు అలా ఎర్రగా శోభిల్లుచూ ఉన్నాయి. నువ్వు ఎంతో చిరునవ్వుని చిందిస్తూ ఉన్నావు. అటువంటి ప్రభువైన నీకు ఈ భౌతిక దేహాన్ని విడిచే సమయంలో నేను నిన్ను నీ పక్కనే నీ చెంతనే ఉండి నిన్ను నేను దర్శించుకోవాలనుకుంటున్నాను అని స్వయంగా భీష్మ పితామహుడు శ్రీకృష్ణ భగవాను ఆయన వేడుకుంటూ ఉన్నారనమాట. ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి, ఇక్కడ దర్శించింది ఎవరిని, స్వయంగా కృష్ణుని దర్శించాడు కదా, మరి ఇక్కడ ఏమిటి చతుర్భుజ నారాయణుని దర్శించాలనుకుంటున్నాను అన్నారు. మనకి మొత్తం శ్లోకం భీష్మ స్తుతి మొత్తం చూస్తే ఆయన శ్రీకృష్ణ తన కళ్ళ ముందు నిలబడి ఉన్న శ్రీకృష్ణ భగవానునే స్తుతి చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఏమంటున్నారంటే నేను చతుర్భుజ నారాయణని దర్శించాలనుకుంటున్నానని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏం చెప్పబోతున్నారంటే స్వయంగా మనము భగవంతుడు ముందు కనిపించే శ్రీకృష్ణ భగవానుడు ఎవరు అంటే ఆయన స్వయంగా చతుర్భుజ నారాయణుడు. చతుర్భుజ నారాయణుడే నా కళ్ళ ముందు ఉన్న కృష్ణుడు. నారాయణుడు భగవంతుడు అనుకొని కృష్ణుడు దేవుడు కాదేమో అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అందుకే చాలా మంది చూడండి శ్రీకృష్ణ భగవాన్ని భగవంతుడిగా అంగీకరించడు. అలాంటి వాళ్ళకి కూడా చెప్పాలనుకుంటున్నారు, కృష్ణుడే నారాయణుడు, నారాయణుడే కృష్ణుడు, ఆయనకి ఈయనకి భేదం లేదు, స్వయం భగవంతుడు మన కళ్ళ ముందు ద్వాపర యుగంలో అందరి కళ్ళ ముందు ఉన్నాడు అని ఆయన చెప్తూ ఉన్నారు. అప్పుడు ఎవరున్నారు అక్కడ, అక్కడికి అందరూ అక్కడ రాణి భక్తులు లేడనమాట. నారద మహాముని, పరాశర మహాముని, వ్యాస భగవానుడు, ఎంతమంది గొప్ప గొప్ప మహర్షులు, సాధువులు, సప్తర్షులు, జ్ఞానులు వచ్చారంటే ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఉన్నారు. అక్కడ మొత్తం దేవాది దేవతలు ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తూ ఉన్నారు. అది అందరి సమక్షంలో ఇప్పుడు ఆయన ఏమన్నా చెప్తే అది అందరికీ తెలిసిపోతుంది ముల్లోకాలకి. ఆ సమయంలో స్వయంగా భీష్మ పితామహుడు చెప్తూ ఉన్నాడు కృష్ణుడే నారాయణుడు అంటే ఇంకా ఎవరికి కూడా, మనం అక్కడ అర్థం చేసుకోవాలి, ఎవరికి కూడా సందేహము అనేది అవసరం లేదు. సందేహం మనము ఎప్పుడు కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు భగవంతుడని తెలుసుకో ఆయన్ని ఒప్పుకొని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎంతో మంది శ్రీకృష్ణ భగవాను భగవంతుడిగా అంగీకరించని వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఆయన ఉదాహరణగా చెప్తూ ఉన్నారు. ఆ విధంగా ఆయన్ని ఇప్పుడు దర్శించుకొని స్వయంగా శ్రీకృష్ణ భగవాను అలా దర్శించుకున్న తర్వాత కూడా ఇంకా కొన్ని దాన ధర్మ, రాజధర్మ, మోక్ష ధర్మ, స్త్రీ ధర్మ, భగవద్ధర్మ గురించి కూడా ఆయన 27వ శ్లోకంలో వివరిస్తారు. ధర్మార్థ కామ మోక్షాల గురించి కూడా వివరిస్తారు. ఆ తరువాత ఇంకా స్వయంగా శ్రీకృష్ణ భగవాను ఆయన కళ్ళ ముందు కనిపించే శ్రీకృష్ణ భగవాన్ని దర్శించుకుంటూ భీష్మ పితామహుడు భీష్ముడి యొక్క స్తుతి చేస్తున్నారు. అయితే ఇందులో ఎన్ని శ్లోకాలు మాతాజీ భీష్మ స్తుతి? భీష్మ స్తుతి ఎన్ని శ్లోకాలు? భీష్మ స్తుతి మొత్తము 11 శ్లోకాలు. ఈ 11 శ్లోకాలు మనకి ఆచార్యులు చెప్తారు దేనికి ప్రతీక అంటే మన యొక్క జ్ఞానేంద్రియాలు మరియు కర్మేంద్రియాలు, మనస్సు ఏ విధంగా అతి ముఖ్యమైనవో మన మన ఇంద్రియాలకు ఉండే కోరికలని కంట్రోల్ చేసుకోవాలంటే ఆ విధంగానే ఈ మొత్తము 11 శ్లోకాలు కూడా శ్రీకృష్ణ భగవాని స్తుతి అంత ప్రాధాన్యమైనవి అని మనకి ఆచార్యులు చెప్పారన్నమాట. 32వ శ్లోకము 9వ అధ్యాయము 1వ స్కందము శ్రీ భీష్మ ఉవాచ. ఇతి మతి రూప కల్పిత వితృష్ణ భగవతి సాత్వత పుంగవే విభూని స్వసుఖము పగతే క్వచిద్ విహర్తుం
ప్రకృతిముపేషుషియ భవ ప్రవాహ. ఇందులో శ్రీకృష్ణ భగవానుడు చూస్తూ భీష్మ పితామహుడు ముందుగా ఆయన ఏం స్తుతి చేస్తున్నాడంటే ఆయన యొక్క మనస్సుని గురించి స్తుతి చేస్తున్నాడు. నా మనస్సు ఎప్పుడూ కూడా శ్రీకృష్ణ భగవానుడి మీదనే సంలగ్నమై ఉండాలి అని చెప్తున్నారు. ఎందుకు శ్రీకృష్ణ భగవానుడి మీదనే సంలగ్నమై ఉండాలంట? ఆయన ఏమంటున్నారంటే, నా మనస్సు, నేను ఇప్పుడు శరీరాన్ని వదిలివేసి వెళ్ళిపోతున్నాను. దీనికి మనకి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు మంచి కామెంటరీ ఇస్తారనమాట ఈ శ్లోకానికి. ఏం చెప్తున్నారంటే ఆయన, భీష్మ పితామహుడు అంటున్నాడు, నేనిప్పుడు నా శరీరాన్ని విడిచి వెళ్ళిపోతున్నాను. మరి నేను నా శరీరం విడిచి వెళ్ళిపోయినప్పుడు నా బాధ్యతలు నేను నిర్వర్తించాలి కదా. నాకు ఒక కూతురు ఉంది, ఆ కూతుర్ని నువ్వు వివాహం చేసుకో, అప్పుడు నేను ఎంతో సంతోషంగా నేను శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను. మరి ఎవరు కూతురు ఉన్నారు? ఆయనకి వివాహమే కాలేదు కదా భీష్మ పితామహుడికి. ఆయన ఎవరిని వివాహం చేసుకున్నాడు? ఆయన కూతురు ఎలా వచ్చింది? ఆయన అంటున్నాడు ఇక్కడ, ఆయన మతి అంటే ఆయన మనస్సునే ఆయన కూతురుగా చెప్తున్నారనమాట. ఇతి మతి రూపకల్పిత వితృష్ణ. ఇక్కడ ఏమంటున్నారంటే, నా మతి నా మనస్సుని రూపకల్పిత విష్ణు వితృష్ణ అంటే నా మనస్సు అనేది నీ మీదనే సంలగ్నమై ఉండాలి. ఆ సంలగ్నం అవడాన్నే వివాహము అని చెప్తున్నారు. నా మనస్సు ఎప్పుడు కూడా నీ మీదనే సంలగ్నమై ఉండాలి కృష్ణ. అటువంటి కృష్ణుడు ఎవరంట ఆయన? అటువంటి కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. భగవతి సాత్పత పుంగవే విభూమి, ఆయన భగవంతుడు. ఎవరా భగవంతుడు? సాత్వతపతి, సాత్వతులకు అంటే సత్వగుణంలో ఉన్నటువంటి శుద్ధ భక్తులందరికీ కూడా పతి అయినటువంటి వాడు సాత్వతపతి. అటువంటి సాత్వతపతి ఆయన ఎంతో పుంగవుడు అంటే అటువంటి సాత్వతులందరికీ కూడా గొప్పవాడు. అటువంటి గొప్పవాడైన శ్రీకృష్ణ భగవానుడు విభూమ్ని అంటే ఆయన ఎంతో శక్తివంతుడంట. ఎంతో శక్తివంతుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికి ఇచ్చి ఈయన వివాహం చేయాలనుకుంటాడు. అయితే మరి ఎందుకు శ్రీకృష్ణ భగవానుడికి వివాహం చేయాలనుకుంటున్నాడు? ఆయన అసలు ఎందుకు ఇక్కడికి వచ్చాడు? అంటే ఎందుకు వచ్చాడు శ్రీకృష్ణ భగవానుడు? ఆయన ఇక్కడ తన ఇష్టానుసారము రమించడానికి, దివ్య ఆనందంలో మునగడానికి వచ్చాడు. ఆయన ఎప్పుడు కూడా ఆత్మతృప్తుడు. ఆయన ఏమి వివాహం చేసుకొని ఆయన ఆత్మ సంతృప్తుడు కాక ఎవరినో వివాహం చేసుకోవాలనుకోవట్లేదు. ఆయన ఎప్పుడు కూడా ఆత్మ సంతృప్తుడే. ఆయన ఇక్కడికి వచ్చాడు తన యొక్క ఆనందం కోసం. ఏం ఆనందము? ఆయన ఈ భౌతికమైన లోకంలో ఎంతో ఆనందిస్తూ ఉన్నాడంట. అయితే ఈ భౌతికమైన లోకంలో ఆనందిస్తున్నాడు కాబట్టి ఈ లోకం ఆయనకు ఆనందానికి కారణమా? కాదు, ఈ భౌతిక లోకమే మొత్తము ఆయన నుంచి వచ్చింది. ఈ మొత్తము భౌతిక లోకమే ఆయన నుంచి వచ్చింది. అటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఆయన నుంచి ఎలా వచ్చిందంట? మొత్తము ఈ భౌతికమైన సృష్టికి కారణం ఆయనే. ఆయనే పోషిస్తున్నాడు, ఆయనే పాలిస్తున్నాడు, ఆయనే లయం కూడా చేస్తున్నాడు. అటువంటి భౌతిక లోకంలోకి శ్రీకృష్ణ భగవానుడు ఆయన ఆత్మ సంతృప్తుడైనప్పటికీ ఇక్కడికి వచ్చాడు. ఆయన సాత్వతపతి. అటువంటి గొప్ప భగవంతుడికి నా మనస్సుని నేను సంలగ్నం చేయాలి, అంటే నా మనస్సు అనే కూతురునిచ్చి నేను వివాహం చెయ్యాలి అనుకుంటున్నాను. అయితే ఇక్కడ చెప్తూ ఉన్నారు, మరి సరే అలా చేయాలి అంటే మరి నీ కూతురికి ఉండే అర్హత ఏమిటి? ఆయన ఇక్కడ చెప్తున్నారు వితృష్ణ. వితృష్ణ అంటే నా యొక్క కూతురు ఎటువంటిది, నా మనసు ఎటువంటిది అంటే ఎటువంటి భౌతికమైన కల్మషాలు, ఎటువంటి ఇంద్రియ కల్మషాలు కూడా లేనటువంటిది నా మనస్సు. అటువంటి మనస్సుని నువ్వు వివాహం చేసుకో కృష్ణ. నా మనస్సుని నీ మీద సంలగ్నం చేసే శక్తిని నాకివ్వు. అప్పుడు కృష్ణుని మీద నా మనసుని సంలగ్నం చేసి నేను శరీరాన్ని విడిచిపెడతాను. నా మనస్సు, నా మతి, నా భావాలు, పూర్తిగా నా కోరికలు అన్ని కూడా నీ మీదనే సంలగ్నం అవుగాక అని ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడనమాట. అయితే ఈ ప్రార్థన అనేది మనము ఏ విధంగా ఉండవచ్చు అంటే, ప్రార్థన అనేది ఎప్పుడు కూడా రెండు విధాలుగా ఉంటుంది. ఒక ప్రార్థన ఏమిటి అంటే
మనము ఏదో ఒకటి ఆశించి ప్రార్థించడం అంటే మనకి ఏదో కోరికలు ఉన్నాయి, ఎంతో గొప్ప అందగత్తెని కావాలని, ఎంతో జ్ఞానము కావాలి, ఎంతో మంది అనుయాయులు కావాలి, ఎంతో డబ్బు కావాలి, ఏదో ఒకమైన కోరికతోని ఆయనని ప్రార్థించే వాళ్ళు కూడా ఉంటారు. కేవలం ఏమి ఆశించకుండా కేవలం ఆయనకి ఇవ్వాలి, కేవలం నా స్నేహాన్ని నా ప్రేమని నా భక్తిని భగవంతుడికి ఇవ్వాలి అనే ఆలోచనతోని ఆ భావంతోని కూడా భగవంతుడికి ఆ భగవంతుణ్ణి కోరుకునే వాళ్ళు ఉంటారు. ఆ ప్రార్థనలో ఎంతో తేడా ఉంటుంది. ఈయన ప్రార్థన ఎటువంటిది, స్వయంగా ఆయన సాక్యరసంలో భగవంతుడి మీద ప్రేమతోని ఆయన ఆయన మీద ఆ భక్తితోని ఈయన కోరుకుంటున్నాడు, కానీ ఎటువంటి స్వార్థము లేదు. మనకి భీష్మ పితామహుడు కోరుకునే కోరికలు, తన మతిని శ్రీకృష్ణ భగవానుడి మీదనే ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మనకి 32వ శ్లోకాన్ని చెప్పారు. 32వ శ్లోకంలో ఏం చెప్పారు మాతాజీ హరే కృష్ణ, ఏం కోరుకున్నాడు భీష్మదేవుడు చివరికి? మాతాజీ, కోరిక నా లేకుండా మనస్సు అనే కూతుర్ని ఆయనకి ఇచ్చి వివాహం చెయ్యాలన్న కోరిక మాతాజీ. ఓకే ఓకే మాతాజీ. మాతాజీ, ఇది విశ్వనాథ్ చక్రవర్తి ఠాగూర్ చెప్పారా మాతాజీ? అవును మాతాజీ. హరే థ్యాంక్ యూ కృష్ణ. మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. ఇప్పుడు చూద్దాం చూడండి, 33వ శ్లోకము. త్రిభువన కమనం కమల వరణం రవికర గౌర వరాంబరం దధానే వపురలకకుల వృతాననాచం విజయ సకేర తిరస్తు మేన వాచ్యా. ఇక్కడ చెప్తున్నారు ఏమంటారు, త్రిభువన కమనం తమలవరణం. త్రిభువన కమనం, త్రిభువనాలు, త్రిభువనాలు మొత్తంలో కూడా అంటే ఈ మూడు లోకాల్లో కూడా ఓ కృష్ణ నువ్వు ఎంత గొప్పవాడివంటే ఈ త్రిభువనాలు మొత్తంలో కూడా, ఈ మొత్తం త్రిభువనాల్లో కూడా నువ్వు అందరినీ కూడా ఆకర్షణిస్తున్నావు. అంటే కమనం అంటే మనము చూపు అన్నమాట, ఎంతగానే ఆయన్ని దర్శించాలి అనే ఆ విపరీతమైన ఆకాంక్ష కోరిక. అటువంటి ఓ కృష్ణ ఈ త్రిభువనాలలో కూడా ప్రతి ఒక్కళ్ళని ఆకర్షించేవాడివి నువ్వు. నువ్వు ఆకర్షించేవాళ్ళు కేవలం భూమి మీద కాదు, ఈ బృందావన వాసులు, మధుర వాసులు, గోకుల వాసులు మాత్రమే కాదు, మొత్తం స్వర్గలోక వాసులు కూడా నిన్ను చూసి ఆకర్షింపబడతారు. మనకి స్వర్గలోకానికి ఒకసారి వెళ్తారు శ్రీకృష్ణ భగవానుడు, ఆయన అతిథి మాత యొక్క కుండలాల్ని తీసుకొని వరుణదేవుడి యొక్క ఛత్రాన్ని తీసుకొని వెళ్తాడు, ఈ నన్న నరకాసురుని వధించిన తర్వాత. అప్పుడు వెళ్ళినప్పుడు కృష్ణుణ్ణి చూసి ఆ మొత్తము స్వర్గంలో ఉన్నటువంటి కన్యలందరూ కూడా కృష్ణుడి చేత ఆకర్షించబడారు. ప్రతి ఒక్కడిని కూడా నువ్వు ఆకర్షణ, మన్మధుడినే నువ్వు ఆకర్షిస్తావు. అటువంటి కృష్ణ నువ్వు ఎలా ఉన్నావంటే తమలవర్ణం. తమలవర్ణం అంటే మనకి తమాల వృక్షం ఎలా ఉంటుంది, ఎప్పుడు నలుపు వర్ణంలో ఉంటుంది, బ్లూయిష్ బ్లాక్ కలర్ లో ఉండే ఆ తమాల వృక్షం ఎలా ఉంటుందో అటువంటి రంగులో ఉంటావు. ఇంకా నువ్వు ఎలా ఉన్నావంటే రవికర గౌర వరాంబరం దదానే. మొత్తము ఈ రవి అంటే ఈ శ్రీ సూర్య భగవానుడి యొక్క వెలుగుతోని మొత్తము నువ్వు కట్టుకున్నటువంటి ఈ పంచ ఎలా ఉంది అంటే పూర్తిగా దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంది. అటువంటి ఓ కృష్ణ నువ్వు ఏ విధంగా ఉన్నావు అంటే నువ్వు పూర్తిగా ప్రతి ఒక్కళ్ళు కూడా పీతవసనం వేసుకొని నువ్వు చందనాన్ని అలంకరింప చేసుకొని ఉన్నావు నీ ముఖం మీద. వపురుల కకుల మొత్తం చందనం అంతా కూడా అలంకరింపబడి ఉంది. మనం చూడొచ్చు మాయాపూర్ దర్శనం చేసుకున్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడికి చందనంతోని ఆ చందనంలో కొన్ని కొన్ని రంగులు మిక్స్ చేసి ఎంతో అందంగా ఆ భక్తులు డిజైన్స్ వేస్తారు, మొహం అంతా కూడా చాలా బాగా అద్భుతంగా అలంకరిస్తారు కదా మాతాజీ. ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుడు చందనంతోని అలంకరించబడి ఉన్నారంట. నువ్వు చూడడానికి ఎంత అందంగా ఉన్నావని ఆయన వర్ణిస్తూ ఉన్నారన్నమాట. అటువంటి కృష్ణ చందనంతో అలంకరించబడి ఉన్నావు, మళ్ళీ పీత వసనాన్ని ధరించబడి ఉన్నావు, తమాల వర్ణపు రంగుల్లో ఉన్నావు, ముల్లోక వాసుల్ని ఆకర్షించబడుతున్నావు. అటువంటి కృష్ణ విజయ సఖే రతిరస్తు మేనవాజ. విజయ సఖి అంటే విజయ సఖి ఎవరు, విజయ అంటే ఇక్కడ అర్జునుడు. అర్జునుడికి ఎన్నో పేర్లు ఉన్నాయి,
కృత ధనంజయ అని ఎన్నో పేర్లతోని శ్రీకృష్ణ భగవానుడు పిలుస్తూ ఉంటాడు. ఇక్కడ ఏమంటున్నాడు, విజయ అంటే అర్జునుడు, అర్జునుడు సఖి అయినటువంటి ఓ కృష్ణ నీ మీదనే నా రతి, అంటే పూర్తిగా నేను నా యొక్క కోరిక నా మనస్సు అంతా కూడా నీ మీదనే ఉండిపోవాలి అని శ్రీమ స్వయంగా భీష్మదేవుడు కీర్తిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు, ఇందాక మతి నా మనసు ఉండాలన్నాడు, ఇక్కడ ఇందాక మతి అన్నాడు, ఇప్పుడు రతి ఉన్నాడు, ఆ విధంగా నేను నిన్ను ప్రేమించాలి అని కోరుకుంటున్నాడు. ఇక్కడ మనము చూడవచ్చు, ఇందాక ఆయనని వర్ణించినప్పుడు, ఆయనకు శరణాగతి పొందినప్పుడు, ఆయన స్తుతించినప్పుడు ఏ విధంగా ఉంటుంది భావంలో చూసాం. ఈ శ్లోకంలో అసలు ప్రేమ అనేది కూడా ఎన్నో రకాలుగా ఉంటుంది. ఇప్పుడు మనము ప్రేమ అంటే చూడవచ్చు, మనము భౌతిక లోకంలో చాలా మందిని ప్రేమిస్తూ ఉంటాం. అయితే కొన్నిసార్లు మనకి ఎక్కువగా ప్రేమ ఉంటుంది ఎవరి మీదైనా, కొన్నిసార్లు తక్కువగా ఉంటుంది, కొన్నిసార్లు వాళ్ళ మీద కోపం కూడా వస్తుంది. మనకి ఆ ప్రేమ అనేది మనం ఎంత ప్రేమించినప్పటికీ మన ప్రేమలో హెచ్చుతగ్గులు కనిపిస్తూ ఉంటాయి. ఆ ప్రేమ అనేది కొన్నిసార్లు స్వార్థంతో కూడుకొని ఉంటుంది. నువ్వు నన్ను మంచిగా చూసుకుంటే, నువ్వు నన్ను మంచిగా ప్రేమిస్తే, నువ్వు నాతో మంచిగా ఉంటే నేను నీతో మంచిగా ఉంటాను, లేకపోతే నేను మంచిగా ఉండను, అంటే ఏదో ఒక స్వార్థంతోని కూడిన ప్రేమ. పోనీ మనం అనుకోవచ్చు నేను కూడా భగవంతుణ్ణి ప్రేమిస్తున్నాను అని మనం అనుకోవచ్చు, కానీ మన ప్రేమ ఎలా ఉంటుంది, ఎప్పుడు కూడా ఎంతో గాఢమైన ప్రేమ స్థితిలో ఉండే విధమైన స్థాయికి మనం ఇంకా రాలేదు. అందరం సాధక భక్తులు, ఒక్కొక్కసారి ఎక్కువ అనిపిస్తుంది, ఒక్కొక్కసారి తక్కువ అనిపిస్తుంది, మనం ఉన్న పరిస్థితుల్ని బట్టి మారుతుంది. కానీ ఈయనెవరు, స్వయంగా భీష్మ పితామహుడు శుద్ధ భక్తుడు, కానీ ఆయన చెప్తున్నారు ఆయన యొక్క రతి, ఆయన మనస్సు ఎప్పుడు కూడా శ్రీకృష్ణ భగవానుడి మీద ఎంతో గాఢమైన ప్రేమతోనే నిండిపోయి ఉంటుందంట. అటువంటి కృష్ణుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను, నేను చూడాలనుకుంటున్నాను అని ఆయన ప్రార్థిస్తూ ఉన్నారు 33వ శ్లోకంలో. తర్వాత 34వ శ్లోకంలో చెప్తున్నారు, యుధి తురగరజో విదూమ్రవీష్వ కథ కచలులితాశ్రమ వార్యేయలంకృతాస్యే మమ నిషిత శరై విభీజ్యమానా త్వచి విలసత్ కవచేస్తు కృష్ణ ఆత్మా. ఇక్కడ స్వయంగా అప్పుడు ఇప్పటి వరకు ఏమన్నా మతి నా రతి నీ మీదనే ఉండాలని చెప్పాడు. ఇక్కడ అంటున్నాడు శ్రీకృష్ణ భగవానుడు ఆ సమయంలో ఏ విధంగా ఉన్నాడు చూడడానికని ఆయనని చూసి వర్ణిస్తూ కీర్తిస్తూ ఉన్నాడు. ఎలా ఉన్నారంట ఆ సమయంలో, మొత్తము యుధితుర గరజో విధూమ్ర విశ్వక్, అంటే అక్కడ అన్ని యుద్ధం అంటే ఎలా ఉంటుందండి, అన్ని అశ్వాలు ఉంటాయి, గజాలు ఉంటాయి, అందరూ పరిగెత్తుతూ ఉంటారు. ఆ అన్ని పరిగెత్తడం వల్ల ఏం జరుగుతుందంట, మొత్తం ఎంతో దుమ్ము దుమ్ము లేస్తుంది. ఆ మొత్తము దుమ్ము మొత్తము కూడా శ్రీకృష్ణ భగవానుడి మీద పడిపోయి ఆయన ముఖము, ఆయన మంచిగా కర్లీ హెయిర్ అనమాట శ్రీకృష్ణ భగవానుడు, ఉంగరాల జుట్టు మీద మొత్తము దుమ్ముతోని నిండిపోయి ఉన్నారంట శ్రీకృష్ణ భగవానుడు. అటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఇంక ఎలా ఉన్నారంట ఇక్కడ చెప్తున్నాడు, ఆ మొత్తము అశ్వముల యొక్క పాదాల వల్ల వచ్చిన ధూళితోని నిండిపోయిన ఓ కృష్ణ. ఆ తర్వాత ఏమంటున్నాడు, కచలులిత శ్రమ వార్యేయులంకృతాస్తి, అంటే ఆయన ఎలా ఉన్నారు ఇప్పుడు మనం చూడండి. ఇప్పుడు మనము ఎండాకాలము ఏసీ కారులో ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, ఎలా మంచిగా రెడీ అయిపోయి మనం కారులో కూర్చున్నామో అక్కడ ఫంక్షన్ దగ్గర దిగేటప్పుడు కూడా అలానే ఉంటాం. కానీ ఏసీ కారు లేకుండా కారు అన్ని విండోలు ఓపెన్ చేసుకొని బయటికి వెళ్తే ఎలా ఉంటుందండి, ఇక్కడ రెడీ అయినప్పుడు ఎంత అందంగా ఉంటాం, అక్కడికి వెళ్ళేలోపు చెమటలు కారిపోతాయి, చెమటలు కారిపోతూ ఉంటాయి. అలా మరి కృష్ణ భగవానుడు ఏమన్నా అక్కడ మంచిగా ఏసీ కారులో కూర్చున్నాడా, లేదు, ఆయన యుద్ధం చేస్తున్నాడు, యుద్ధ భూమిలో ఉన్నాడు, మరి ఆ అశ్వాలని నడుపుతూ ఉన్నాడు, ఆ ఒక చేతిలోనేమో చంద్రకోలం ఉంది, ఆ ఫాస్ట్ ఫాస్ట్ గా వాళ్ళు అందరినీ తప్పించుకుంటూ అర్జునుడిని తీసుకొని వెళ్ళాలంటే ఎంతో కష్టంగా ఆయన రథాన్ని కనిపిస్తూ ఉన్నాడు. అప్పుడు మరి ఆయనకి చెమట పడుతుంది కదా, అలా ఆయన మొత్తం చెమట బిందువులన్నీ ఆయన ముఖం మీద వచ్చి ఉన్నాయన్నమాట. ఆ చెమట బిందువులు కూడా ఎలా ఉన్నాయంట, మనలాంటి వాళ్ళు చెమట పడితే వాళ్ళ ముఖం కూడా చూడలేము, కానీ
కృష్ణుడికి చెమట పడితే ఆ శ్రమ కూడా ఆ స్వేద బిందువులు కూడా ఆయనని అలంకృతం చేస్తున్నాయి. అంటే ఆ శమట బిందువులతో కూడా శ్రీకృష్ణ భగవానుడు ఎంతో అందంగా ఉన్నారు అని చెప్తున్నారన్నమాట. ఇంకా ఆయన ఎలా ఉన్నారంట, మమ నిషి తసరై బిబీజ్యమాను. అంటే ఆయన స్వయంగా చెప్తున్నారు, నా యొక్క బాణాలు నీకు తగులుతున్నాయి కృష్ణ. నా బాణాలు తగడం వలన ఎక్కడైతే నా బాణాలు తగిలాయో అక్కడ బాణం తగిలితే ఏం జరుగుతుందండి? ఇప్పుడు ఎంతో మంది యుద్ధం చేస్తున్నప్పుడు అర్జునుడి తప్పించే క్రమంలో ఆయన రథం అటు ఇటు తిప్పుతూ ఉంటే కొన్ని బాణాలు కృష్ణుడికి కూడా తగిలేవంట. అలా కృష్ణుడికి కూడా బాణాలు తగిలినప్పుడు ఆ మొత్తం బాణాలు తగిలిన ప్లేస్లో ఎంతో కొంత కొంత రక్తపు చుక్కలు అనేవి వస్తున్నాయి. అప్పుడు ఏం జరిగిందంట, ఆయన వేసుకున్నటువంటి కవచం వచ్చిదంటే కవచం, ఆ కవచము కూడా చిరిగిపోయి అందులోంచి బాణాలు చొచ్చుకొని పోయి శ్రీకృష్ణ భగవానుడికి రక్తం వస్తూ ఉందంట. అటువంటి సమయంలో యుద్ధ రంగంలో అర్జునుడి యొక్క రథసారథిగా ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడిని నేను ప్రార్థిస్తున్నాను అని ఆయన్ని ప్రార్థిస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ మనము చూడవచ్చు, ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడిని మనము ఏ విధంగా కీర్తిస్తూ ఉన్నారంటే, ఆయన స్వయంగా ఆయనకి ఏ యుద్ధం చేయవలసిన అవసరం లేదు, ఒక్క నిమిషంలో యుద్ధం పూర్తి చేయగలడు. లేకపోతే ఈ అర్జునుడిని యుద్ధం చేపిస్తూ ఆయన రథసారథిగా ఉండడం కంటే కృష్ణుడు యుద్ధం చేస్తే చాలా సులభంగా అయిపోతుంది. మనకి ఆయన ఎవరండి, కంసుడు మరణించిన తర్వాత ఆయన యొక్క మామగారైనటువంటి జరాసంధుడు ఎన్నో వేల మంది సైన్యాన్ని తీసుకొని ఎన్నో అక్షౌహిణుల సైన్యం, ఇక్కడ ఉన్నది కేవలం 14 అక్షౌహిణులే, ఎన్నో వేల అక్షౌహిణుల సైన్యము ఇంకా అంతకంటే ఎక్కువ అక్షౌహిణుల సైన్యాన్ని తీసుకొని వస్తే కృష్ణుడు ఒకే రోజులో యుద్ధం ముగించేవాడు. ఆయన అనుకుంటే సులభంగా యుద్ధం ముగించేవాడు, కానీ తన భక్తుడికి ఆ క్రెడిట్ ఇవ్వాలని భక్తుల చేత చేయించాలనుకున్నాడు కాబట్టి ఇంకా ఎక్కువ కష్టపడుతున్నాడు. అటువంటి కష్టం ఎందుకు పడుతున్నాడు, కేవలం భక్తుల కోసం పడుతున్నాడు. నువ్వు భక్తుల కోసము ఒక రథసారథిగా ఉంటూ ఆ రథాలని నువ్వు ఏం చేస్తున్నావు, ఆ అశ్వాలని నడిపిస్తూ రథసారథిగా నీ యొక్క భక్తుడికి రథసారథిగా ఉండి నువ్వు ఎంత కష్టపడుతున్నావు కృష్ణ. నువ్వు నీ భక్తుల యొక్క భక్తుల మీద నీకు ఉన్నటువంటి ప్రేమ అనేది కనిపిస్తుంది ఇందులో అని ఆయన ఏ విధంగా అర్జునుడికి రథసారథిగా ఉండి ఆయన యుద్ధాన్ని నడిపిస్తూ ఉన్నారు అని అది కూడా తలుచుకొని ఈయన ఎంతో కీర్తిస్తూ ఉన్నారన్నమాట. ఆ తర్వాత మనకి 34వ శ్లోకం చూద్దామండి. యుధితురగరజో విదూమ్రవీష్ ఓకే, ఇది ఇది పూర్తయింది కదా మాతాజీ. నెక్స్ట్ 35, సపది సఖివచో నిశమ్యమాత్యే నిజ పరయోర్బలయోరథం నివేశ్య స్థితపది పరసైనికాయురక్ష్ణ హృతవతి పాద సకేరతి మమాస్తు. ఇక్కడ ఏమంటున్నాడు, ఎలా ఉన్నాడంట శ్రీకృష్ణ భగవానుడు, ఆయన ఆయన యుద్ధ రంగంలో ఎవరికి రథసారథిగా ఉన్నాడు, అర్జునుడికి రథసారథిగా ఉన్నాడు. ఇప్పుడు రథసారథిగా ఉన్నాడంటే ఏమిటి, రథంలో ఎవరైతే రథాన్ని అధిరోహించి ఉన్నారో ఆయన యొక్క ఆజ్ఞని శ్రీకృష్ణ భగవానుడు పాటించాలి. రథం సారథిగా ఉన్న కృష్ణుడు రథంని అధిరోహించటువంటి అర్జునుడి యొక్క ఆజ్ఞల్ని పాటిస్తూ ఆయన ఎక్కడికి చెప్తే అక్కడికి ఆయన యుద్ధ రంగంలో రథాన్ని తీసుకొని వెళ్తూ ఉన్నారు. తీసుకొని వెళ్ళినప్పుడు ఆ కృష్ణుడు ఎలా ఉన్నాడంట, మొత్తము ఈ పాండవ సేన మరియు కౌరవ సేన ఇద్దరి మధ్య సేనల మధ్యలో ఈ రథాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఈ రథాన్ని నడిపించే క్రమంలో ఎలా ఉన్నారంట, ఆ రథాన్ని నడిపిస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవాను అందరూ కూడా చూస్తూ ఉన్నారు, దర్శిస్తూ ఉన్నారు, కానీ అర్జునుడికి మాత్రమే దర్శనం దొరకట్లేదు. అర్జునుడు వెనకాల ఉన్నాడు కాబట్టి ఆయన దర్శించట్లేదు, కానీ రథంలో ముందుగా ఉండే ప్రతి సైనికుడు కూడా
శ్రీకృష్ణ భగవానుణ్ణి చూస్తున్నారు. ప్రతి ఒక్కరి మీద కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క కరుణ అనేది పడుతుంది. ఆ కరుణతోని మొత్తం శత్రు సైన్యముల యొక్క ఆయువుని తగ్గించేస్తూ ఉన్నాడంట శ్రీకృష్ణ భగవానుడు. అయితే ఆ విధంగా కేవలము వీక్షించడం ద్వారానే, వాళ్ళని చూడడం ద్వారానే వాళ్ళ ఆయువుని హరిస్తూ ఉన్నాడు. అటువంటి శ్రీకృష్ణుడు కేవలం వీక్షణ ద్వారానే తన యొక్క కార్యాన్ని పూర్తి చేస్తున్నాడు. అటువంటి కృష్ణుడిని నేను స్మరిస్తూ ఉన్నాను అని చెప్తున్నాడు. ఇదేమిటండి, ఎదుటి వాళ్ళని చూడడం వల్లనే వాళ్ళందరూ కూడా ఆయువు తగ్గిపోతే అది మంచియా చెడా? ప్రతి ఒక్కళ్ళని కేవలం చూపు ద్వారా ఆయువుని తీసుకుంటున్నావు అంటే మంచి చేసినట్ట చెడు చేసినట్ట? ప్రతి ఒక్కరి యొక్క లక్ష్యం ఏమిటి? జీవిత లక్ష్యము. ప్రతి ఒక్కరి లక్ష్యము కూడా నేను భగవద్ధామానికి వెళ్ళాలి. ప్రతి ఒక్కరి లక్ష్యం అదే, భగవంతుణ్ణి దర్శించుకోవాలి, భగవద్ధామానికి వెళ్ళాలి. కేవలము వాళ్ళ యొక్క అప్రయత్నంగా కృష్ణుడు వాళ్ళందరికీ దర్శనమిస్తున్నాడు. కేవలం కృష్ణుని దర్శించుకోవడం చేతనే వాళ్ళందరూ కూడా వధించబడుతున్నారు. ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళ ఆయువుని కూడా హరిస్తూ అందరినీ కూడా భగవద్ధామానికి తీసుకుని వెళ్తున్నాడు. అటువంటి కృష్ణుణ్ణి నేను స్మరిస్తున్నాను అని చెప్తున్నాడు. అంటే ఏమిటి, ప్రతి ఒక్కళ్ళ ఆయువుని ఆయన ఎందుకు హరిస్తున్నాడు? అందరు ఎంతో మంది యుద్ధం చేస్తున్నారు కదా, యుద్ధం చేసినప్పుడు ప్రతి ఒక్క యోధుడు మిగిలిన వాళ్ళందరినీ కూడా హరి వధిస్తూ ఉన్నాడు. మరి కృష్ణుడే అందరినీ ఎందుకు వధిస్తున్నాడు? అది ఎలా చెప్పవచ్చు? మనము మనము కురుక్షేత్ర మహాసంగ్రామానికి ముందుగా ఏం జరుగుతుందంటే, పాండవులందరూ కూడా అక్కడ ఉంటారనమాట. అప్పుడు వాళ్ళందరితో కృష్ణుడు చర్చిస్తూ ఉంటాడు. అప్పుడు అప్పుడు వాళ్ళందరి అభిప్రాయాలను అడుగుతున్నాడు అనమాట కృష్ణుడు. అందరితోనే అడుగుతున్నాడు, యుద్ధం ఎలా జరగబోతుంది అనుకుంటున్నారు, ఎన్ని రోజులు యుద్ధం పడుతుంది, మనం ఎలా యుద్ధాన్ని పూర్తి చేయగలము అన్ని అడుగుతుంటే ఒక్కొక్కళ్ళు వాళ్ళ అభిప్రాయాలను చెప్తూ ఉన్నారు. కొంతమంది అంటున్నారు 10 రోజులు అంటున్నారు, 4 రోజులు అంటున్నారు, యుద్ధం ఎలా చేయాలి, ఎలా జరుగుతుంది అని అందరు వాళ్ళ అభిప్రాయాలు చెప్తూ ఉన్నారు. అక్కడ ఉన్న భీమసేనుడి యొక్క మనవడు అనమాట, ఆయన మనవడు ఆయన ఎవరు అంటే బార్బరీకుడు. ఆ బార్బరీకుడు అక్కడే ఉన్నాడు. అప్పుడు కృష్ణుడు బార్బరీకుడిని కూడా అడుగుతాడు, నువ్వేమనుకుంటున్నావు యుద్ధం ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? యుద్ధము ఎన్ని రోజులు పూర్తవుతుంది అంటే ఒక రోజులో పూర్తవుతుంది. ఎలా అవుతుంది చెప్పగలవా? అంటే నా దగ్గర 3 బాణాలు ఉన్నాయి, నేను ఆ 3 బాణాలతోని అందరినీ సంహరించగలుగుతాను. ఎలా అంటే, నేను ఎవరి పక్షంలో ఎవరైతే శక్తి తక్కువగా ఉందో వారి పక్షంలో నేను యుద్ధం చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తాడు, పాండవులకి శక్తి తక్కువ ఉంది, వాళ్ళ అక్షౌహిణులు తక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళ తరపున యుద్ధం చేస్తాడు. కొంత సమయం తర్వాత ఏం జరుగుతుంది, పాండవుల శక్తి పెరుగుతుంది, కౌరవులు తగ్గుతుంది, అప్పుడు కౌరవుల వైపు వెళ్తాడు, వాళ్ళ వైపు నుంచి యుద్ధం చేస్తాడు, అప్పుడు పాండవుల శక్తి తగ్గుతుంది, మళ్ళీ పాండవుల వైపు వస్తాడు. అలా ప్రతి ఒక్కళ్ళని నేను ఒక రోజులోనే సంహరిస్తాను. అది ఎలా చేస్తా అంటే, నా దగ్గర బాణాలకి ఎంత శక్తి ఉందో చూపిస్తాను చూడండి అని ముందు ఒక బాణం వేస్తాడు. అక్కడ ఒక చెట్టు మీద 100 ఆకులు, ఎన్ని ఆకులు ఉంటాయో ఆ బాణం వెళ్ళి ప్రతి ఒక్క ఆకుని కూడా ముందు మార్క్ చేస్తుంది అనమాట. అంటే నేను తర్వాత ఎవరిని వధించాలనుకుంటున్నానో వాళ్ళందరినీ కూడా మార్క్ చేస్తుంది, అందరినీ గుర్తిస్తుంది. గుర్తించిన తర్వాత అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే, కావాలని ఒక ఆకుని, ఆ చెట్టు ఆకుని తన కాలు కింద పెడతాడు, పాదం కింద పెట్టగానే ఆయన చెప్తాడు బార్బరీకుడు, మీరు పాదం తీయండి కృష్ణ, మీరు కనుక పాదం తీయకపోతే ఆ బాణం మీ పాదాన్ని చీల్చుకుని వెళ్ళి ఆ ఆకుని మళ్ళీ గుర్తిస్తుంది, అందుకని మీరు తీయండి అంటే ఆయన తీయగానే ప్రతి ఆకు మీద కూడా ఆ బాణం వచ్చి గుర్తు పెడుతుంది. అప్పుడు 2వ బాణాన్ని వేస్తే ఎక్కడెక్కడ గుర్తు పెట్టాడో అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్కడిని కూడా, ప్రతి ఆకుని కూడా భస్మం చేసేస్తుంది అనమాట. అప్పుడు కృష్ణుడికి అర్థమవుతుంది, ఓకే ఈయన ఎంత డేంజర్ అంటే ఎవరి పక్కన ఎవరి వైపున యుద్ధం చేస్తాడో తెలియదు. తరువాత పోనీ నేను పాండవుని రక్షించాలని దాచిపెట్టినా కానీ ఈయన బాణం విడిచిపెట్టదు, పాండవుల్ని కూడా చంపేస్తాడు, ఈయన చాలా డేంజర్, నీకెక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి అని కృష్ణుడు అడుగుతాడు. అప్పుడు ఆయన చెప్తాడు, నాకు ఈ శక్తి మీ దగ్గర నుంచి వచ్చింది, మీరే నాకు భగవంతుడు, దైవము, గురువు, నేను మీ వల్లనే ఇంత శక్తిని పొందాను అని చెప్పగానే కృష్ణుడు అన్నాడు, సరే అయితే మరి ఇంత జ్ఞానం పొందావు, ఇంత శక్తిని పొందావు, మరి నాకు గురుదక్షిణగా ఏమిస్తావు? అప్పుడు ఆయన చెప్తాడు, నాకు గురుదక్షిణగా మీకేం కావాలి, మీరు ఏం కోరుకుంటే అది ఇస్తాను, అయితే సరే నీ శిరస్సుని నాకు గురుదక్షిణగా ఇచ్చే
అప్పుడు ఆయన దుఃఖపడతాడు. అదేంటి స్వామి నాకు శిరస్సును అడుగుతున్నారు అంటే, నా శిరస్సును ఇవ్వడం నాకు బాధ అని కాదు, నేను యుద్ధాన్ని చూడాలనుకుంటున్నాడు, ఇంత మహాసంగ్రామాన్ని యుద్ధంలో ప్రతిదీ నేను చూడాలనుకుంటున్నాను, నన్ను చూడనీయకుండా మీరు సంహరిస్తున్నారు, అయితే నీ కోరిక నేను తీరుస్తాను, నువ్వు మరణించిన నీ శరీరం నాశనమైన నీ తల మాత్రం జీవించి ఉంటుంది, ఆ పైన కొండ మీద నుంచి మొత్తం యుద్ధం కూడా వీక్షించు. సరే బార్బరీ ఇక్కడ అక్కడి నుంచి యుద్ధం వీక్షిస్తూ ఉంటాడు. యుద్ధం అయిపోయాక అందరు చర్చిస్తూ ఉంటారు ఎవరు ఎంత మందిని వధించారు అని. అందరూ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటే కృష్ణుడు అంటాడు అనమాట, సరే అయితే బార్బరీకుడు మొత్తం చూశాడు కదా, బార్బరీకుడిని అడుగుదాం, ఒక మీరు మీరు లెక్కల్లో మీకెందుకు ఈ తగాదాలు, ఆయన బార్బరీకుడిని వెళ్ళి అడుగుదామని వెళ్ళి బార్బరీకుడిని అడిగితే ఆయన చెప్పగానే పక్కపక్క నవ్వుతాడు, నవ్వి అంటాడు అనమాట, అసలు ఎవరు ఎవరిని వధించారు, ఎవరు చేశారు యుద్ధం, అన్నీ చేసింది కృష్ణుడే, ప్రతి ఒక్కళ్ళని కూడా వధించింది కృష్ణుడే, మీరని మీరు అనుకుంటున్నారు అంతే అని ఆయన బార్బరీకుడు చెప్తాడనమాట. అలా ఇక్కడ చెప్తున్నారు, ప్రతి ఒక్కళ్ళ యొక్క ఆయువుని కూడా కేవలము నీ కరుణతో నిండిన చూపులు వాళ్ళ మీద పడడం వల్ల వాళ్ళ ఆయువుని హరించి నువ్వు భగవద్ధామానికి తీసుకుని వెళ్ళావు, అటువంటి కృష్ణుడిని నేను స్మరిస్తూ ఉన్నాను అని స్వయంగా ఇక్కడ భీష్మ పితామహుడు చెప్తూ ఉన్నాడు. నెక్స్ట్ శ్లోకం అండి, 36వ శ్లోకము. వ్యవహిత పృతనాముఖం నిరీక్ష స్వజనవదార్విముఖస్య దోష ఉమతి మహారదాత్మ విద్యయాయ చరణరతి పరమస్య తాస్య మేస్తు. శ్లోకంలో మనకి వివరిస్తున్నారు స్వయంగా యుద్ధంలో ఆయన ముందు అందరు సైనికులు సేనానాయకులు అందరు కూడా ఉన్నారు. అందరూ ఉంటే వాళ్ళందరినీ కూడా చూస్తూ ఏం చేశాడంటే అర్జునుడు అందరినీ చూసి, వీళ్ళందరూ కూడా నావారు, నా బంధువులు, నా స్నేహితులు, నా తోబుట్టువులు, ఇంత మంది వీళ్ళందరూ ఉంటే వాళ్ళందరినీ నేను ఎలా వధించాలి అని అర్జునుడు ఏం చేశాడు, మోహానికి గురయ్యాడు. అటువంటి మోహానికి గురైన ఓ అటువంటి అర్జునుడికి కృష్ణుడు ఆత్మ జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆత్మ జ్ఞానంతో ఆయనకున్న అజ్ఞాన్ని నువ్వు నశింపజేశావు, అటువంటి కృష్ణ నేను నేను ప్రార్థిస్తూ ఉన్నాను అని చెప్తున్నారు. మనము అనుకోవచ్చు ఎలా ఉంటుంది అంటే, మనము ఒక ఉదాహరణ చెప్తాను. ఒక హంస ఉందంట, ఆ హంస ఏం చేస్తుంది అంటే, అది ఎప్పుడు హంసలు కూడా సుదూరంగా ప్రయాణం చేస్తాయి, ఆ హంస ఒక ప్రదేశంలో ఆగిపోయింది ప్రయాణం చేయకుండా. ఆ హంసని వచ్చి ఒకళ్ళు అడిగారనమాట, నువ్వెందుకు ప్రయాణాన్ని ఆపేసి అలా ఉండిపోయావు, ఎందుకు నువ్వు ప్రయాణం కొనసాగించట్లేదు అంటే, అప్పుడు చెప్తుంది హంస, నేను ప్రయాణం సాగిస్తాను, ఇప్పుడు చీకటిగా ఉంది కదా, ఇప్పుడు చీకటిగా ఉంది కాబట్టి నేను వెలుతురు వచ్చిన తర్వాత నా ప్రయాణాన్ని సాగిస్తాను. వెలుతురు ఎలా వస్తుంది అంటే, సూర్యుడు వస్తే వెలుతురు వస్తుంది. అవును, సూర్యుడు అయితే, సూర్యుడు అంటే ఎవరు, మనకు వెలుగునిచ్చేవాడు. మరి మనకు వెలుగునిచ్చే సూర్యుడు అక్కడ ఉన్నాడు కదా, మా అందరికి అన్ని కనిపిస్తున్నాయి, వెలుగు ఉంది, నీకెందుకు కనిపించింది. అప్పుడు చెప్తుంది అనమాట హంస ఏమిటంటే, వెలుగు అంటే ఏమిటి, మనకి కనిపించే ఈ వెలుగు కాదు వెలుగు అంటే, మనకు అజ్ఞానంలో అంధకారంలో ఉన్న మనలో జ్ఞానం పెంచుకోవడమే అది అసలైన వెలుగు. అది వెలుగు కానీ ఈ మనం ఏదో ఒక వస్తువుని చూడగలిగినంత మాత్రాన మనకి జ్ఞానం ఉంది, అది వెలుగు కాదు. మనకు ఉన్న అజ్ఞానం తొలగిపోయి మనలో జ్ఞానదీపం వెలగాలి, అది వెలుగు అని హంస చెప్తుంది అనమాట. ఇక్కడ అర్జునుడు కూడా అలా అజ్ఞానంలో పడిపోయాడు, మోహంలో పడిపోయాడు. అంటే అర్జునుడికి మోహం ఉందా అండి, ఆయన గొప్ప భక్తుడు, కాకపోతే ఇదంతా మన కోసమే లీలగా చేస్తున్నాడు. అర్జునుడికి ఏముందంటే అక్కడ దోష బుద్ధి. అర్జునుడు గొప్ప శుద్ధ భక్తుడు, ఆయన అనుకుంటున్నాడు వీళ్ళందరూ నా వాళ్ళు, ఆ వాళ్ళందరినీ ఎందుకు సంహరించాలని ఎంతో కరుణతోని దయతోని ఆయన అడుగుతుంటే ఆయనను దోష బుద్ధి అని ఎందుకు అంటున్నారు ఇక్కడ. ఇక్కడ దోష బుద్ధి అంటే కేవలం ఒకటే, మంద బుద్ధి, అజ్ఞానంతో ఆలోచించడం. ఎవరైతే శ్రీకృష్ణ ఆయన ఏంటిది, ఆయన యొక్క కార్యం ఏమిటి, క్షత్రియ ధర్మము, ఆయన యుద్ధం చేయాలి. అక్కడ యుద్ధం చేయమన్నది ఎవరు, శ్రీకృష్ణ భగవానుడు.
శ్రీకృష్ణ భగవానుడి ప్రీత్యర్థము ఆయన కర్మని చేయకుండా, ఆయన పని చేయకుండా ఆయన ఏమనుకుంటున్నాడు, వీళ్ళని రక్షించడమే నాకున్న కరుణా స్వభావం అనుకుంటున్నాడు. అందుకనే అది దోష బుద్ధి. శ్రీకృష్ణ భగవానుడి యొక్క సంతృప్తి పరచకుండా, ఆయన సంతోషం కోసం కాకుండా మనం ఏదో ఒకటి సొంతంగా కల్పించుకొని, మనకున్న మిడిమిడి జ్ఞానంతో మనం కల్పించుకొని ఇది మంచి ఇది చెడు అని నిర్ణయించుకోవడం, అదే దోష బుద్ధి. కృష్ణుడు ఏం కోరుకుంటున్నాడు, కృష్ణుడు ఏం చెప్తున్నాడు, ఏం కోరుకుంటున్నాడు మనకి ఎలా తెలుస్తుంది? భగవద్గీతలో, శ్రీమద్ భాగవతంలో ఆయన చెప్తున్నాడు ఆయన ఏం కోరుకుంటున్నాడని. అది ఆయన కోసం చేయకుండా మన సొంత బుర్రతో సొంత జ్ఞానంతో చేస్తే అది అంతా కూడా దోష బుద్ధే. అటువంటి దోష బుద్ధి గురించి మనకి ఇక్కడ 36వ శ్లోకంలో చెప్తున్నాడు. కృష్ణుడి యొక్క సంతృప్తి కోసము ఆయన భగవద్గీతలో ఏం చెప్పారో అది ఆచరించాలి. సొంతంగా ఆలోచించేది అంతా కూడా దోష బుద్ధి అవుతుంది. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమా నమస్కృతి. ఎప్పుడు నన్నే ఆలోచించు, నా గురించే సృష్టించు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అన్ని ధర్మాలని విడిచిపెట్టి నాకే శరణు వేడు అని చెప్తున్నాడు. భగవద్గీత కంక్లూజన్ శ్లోకాలు ఈ రెండు కూడా, భగవద్గీత యొక్క సారం ఈ రెండు శ్లోకాలు. ఇవి ఎప్పుడు మన మనసులో పెట్టుకుని ఇవి మనము పాటించాలి, అప్పుడు మనకి దోష బుద్ధి లేనట్టు. ఎవరైతే ఈ రెండింటిని విడిచిపెట్టి మన సొంతంగా మనం చేస్తామో, సొంత ఆలోచన చేస్తామో, అది దోష బుద్ధి ఉన్నట్టు. అటువంటి దోష బుద్ధిని భగవద్గీత అనే జ్ఞానంతో కృష్ణుడు పోగొట్టాడు. అటువంటి కృష్ణుని భీష్ముడు స్మరిస్తున్నాడు. అటువంటి కృష్ణుడినే మనము కూడా స్మరించాలి. 37వ శ్లోకాన్ని చెప్పుకుందామండి. ప్రతిజ్ఞా మృతమధికర్తుమవాప్లతో రథస్తా ద్రుతరథ చరణోప్యయాచలద్గో హరిరివ హంతుమిపం గతోత్తరీయః. ఇక్కడ ఏం చెప్తున్నారండి, 37వ శ్లోకంలో కృష్ణుడు తన ప్రతిజ్ఞని పక్కకు పెట్టి, ఎప్పుడైతే స్వయంగా ఎవరైనా భీష్మ పితామహుడు చేసిన ప్రతిజ్ఞ కోసము తన ప్రతిజ్ఞని పక్కకు పెట్టి రథచక్రాన్ని పట్టుకొని భీష్మ పితామహుణ్ణి సంహరిస్తానని కోపంతో పరిగెత్తుతాడు శ్రీకృష్ణ భగవానుడు, ఆ సమయంలో అర్జునుడు ఆయన్ని పట్టుకొని ఆపుతాడు. ఆ సన్నివేశాన్ని ఊహించుకుంటూ అటువంటి కృష్ణుణ్ణి నేను కీర్తిస్తున్నాను అని చెప్తున్నాడు. ఏం జరిగింది ఇక్కడ ఆయన, అసలు జరిగింది ఏమిటి అంటే, కృష్ణుడు స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు భీష్మ పితామహుని సంహరిస్తానని ముందుకు వెళ్ళాడు. వెళ్తే ఆయన ఏమంటున్నాడు, నీ ప్రతిజ్ఞ పక్కకు పెట్టి నా ప్రతిజ్ఞ నిర్వహిస్తున్నావు అంటున్నాడు. ఇక్కడ స్వయంగా సంహరిస్తుంటే, కృష్ణుడు సంహరించడానికి వెళ్తుంటే ఆయన ఏమంటున్నాడు, నా కోసమే కృష్ణుడు అలా చేస్తున్నాడు అంటున్నాడు. ఏమిటా అలా ఆయన కోసం చేశాడు, ఏమిటా ప్రతిజ్ఞ? మనకి యుద్ధము మొదటి రోజు ఏం జరుగుతుంది అంటే, పాండవులు ఎంతో వీరోచితంగా పోరాడతారు. అప్పుడు అది చూసిన తర్వాత ఆయనకి దుర్యోధనుడికి కోపం వస్తుంది. వెళ్ళి ఆయన పితామహుడితో అంటాడు, నువ్వు ఆ తలుచుకుంటే ఒక్క రోజులో యుద్ధం పూర్తవుతుంది, నీ మనవళ్ళని చెప్పి నువ్వు ప్రేమతోని సరిగ్గా యుద్ధం చెయ్యట్లేదు అని బాగా నిందిస్తాడు. అప్పుడు చెప్తాడు అనమాట భీష్ముడు, ఏమంటాడంటే, ఇదిగో నా దగ్గర 5 బాణాలు ఉన్నాయి, ఈ 5 బాణాలు నేను నీకు ఇస్తున్నాను, నీ దగ్గర ఉంచుకో, నాకు రేపు ఉదయం ఇవ్వు. ఈ 5 బాణాలతోని రేపు నేను పాండవులనైనా వధిస్తాను, లేకపోతే కృష్ణుడి చేత ఆయుధమైనా పట్టిస్తాను. కృష్ణుడు ఆల్రెడీ ప్రతిజ్ఞ చేశాను నేను ఆయుధం పట్టుకోను అని, ముందు యుద్ధానికంటే ముందే ఆయన ప్రామిస్ చేస్తాడు కృష్ణుడు. ఆయుధం పట్టని నన్ను కోరుకుంటావా, నా యొక్క సైనిక బల నారాయణ సేవనని కోరుకుంటావా అంటే, అర్జునుడు ఆయుధం పట్టని కృష్ణుడిని కోరుకుంటాడు. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు భీష్మ పితామహుడు, ఆయన ఆయుధం పట్టనని ప్రతిజ్ఞ చేస్తే నేను కృష్ణుడి చేత ఆయుధం పట్టిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాడు. సరే అది అయిపోయింది రాత్రిపూట ఏం జరిగింది ఇంకా తెలుసు కృష్ణుడికి, తన యొక్క భక్తుడు ప్రతిజ్ఞ చేశాడు, ఆ ప్రతిజ్ఞ నెరవేర్చాలి, ఏం చేయాలి? అప్పుడు ద్రౌపదిని తీసుకుని వెళ్తాడు. ద్రౌపదిని ఇంకా నువ్వు పొద్దున్నే చెప్తాడనమాట భీష్ముడికి దుర్యోధనుడికి చెప్తాడు, నువ్వు ఉదయమే నువ్వు రా, నీ భార్యని తీసుకొని రా, నీకు నేను ఆశీర్వాదం ఇస్తాను.
ఈ మొత్తం మీ బాణాలు కూడా నీకే ఇచ్చేస్తాను. సరే అయితే అప్పుడు ఏం జరుగుతుంది, ఉదయం ప్రాతకాల సమయంలో వస్తాడు ఎవరు, దుర్యోధనుడు. అంతకంటే ముందే కృష్ణుడు ఏం చేస్తాడంటే ద్రౌపదిని తీసుకుని వెళ్తాడనమాట. ద్రౌపది పడుకొని నిద్రపోతూ ఉంటే తన యొక్క గుడారంలో ఆమెను లేపి తీసుకుని వెళ్తాడు. లేపి తీసుకుని వెళ్తే ద్రౌపది చెప్పులు వేసుకుంటే ఆ చెప్పుల సౌండ్ అవుతుందేమని ద్రౌపది యొక్క పాదరక్షలు కూడా కృష్ణుడే పట్టుకుంటాడంట. పట్టుకుని ద్రౌపదిని తీసుకుని ఆ గుడారానికి తీసుకుని వెళ్ళి ఆ భీష్మ పితామహుడికి దండ ఆయన ఆమె ప్రణామం చేస్తుంది, పాదాభివందనం చేస్తుంది. చేసినప్పుడు ఆయనకి ఇంకా ఉదయమే కదా, ఇంకా చీకటిగా ఉంది, ఏం కనిపించట్లేదు. దుర్యోధనుడు భార్యే వచ్చిందేమో అనుకుని ద్రౌపదికి ఆశీర్వాదం ఇచ్చేస్తాడు. యుద్ధం మీరే గెలుస్తారు, మీ పతిని నేను రక్షిస్తాను అని అన్ని ఆశీర్వాదాలు ద్రౌపదికి ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత ఏం జరుగుతుంది, ఆమె తన కొంగిలా వేసుకుంటుంది, కొంగు తీస్తుంది. కొంగు తీస్తే అక్కడ చూస్తుంది ఎవరు, ద్రౌపది. వెనకాల ఏంటమ్మా నువ్వెలా వచ్చావు ఇక్కడికి, నువ్వెందుకు ఇప్పుడు వచ్చావు ఇక్కడికి అంటే అందరూ కృష్ణుడి వైపు చూస్తారు. కృష్ణుడు మంచిగా నవ్వుతూ ఉంటాడు. అప్పుడు భీష్మ పితామహ కూడా నవ్వుతాడు అనమాట, కృష్ణ నువ్వు ఏదైనా చేయగలవు, నేను ఒకటి అనుకుంటే నువ్వు ఇంకొకటి చేసావు, సరే నువ్వు ఏదనుకున్నావో అదే నెరవేర్చుకున్నావు, ఇంకా ఏం జరిగితే అదే జరుగుతుంది. ఇంకా యుద్ధానికి వెళ్తారు. ఇంకా యుద్ధానికి వెళ్తే ఏమవుతుంది, వీరోచితంగా పోరాడుతూ ఉంటాడు భీష్ముడు. పోరాడుతూ ఉంటే ఏం చేయాలి, ఆ 5 బాణాలతో పాండవులనైనా సంహరించాలి, అది జరగకూడదు. లేకపోతే ఇంకేం చెప్పాడు, కృష్ణుడితోని ఆయుధం పట్టించాలి. సరే అయితే నీ కృష్ణుడితోని ఆయుధం పట్టించడం, నేను ఆయుధం పట్టుకోవడమే సులభము అని ఏం చేస్తాడు ఆయన, ఆయనకేం కోపం రాదండి కృష్ణుడికి, కానీ కోపం వచ్చినట్టుగా నటించి రథ చక్రాన్ని పట్టుకొని పరిగెత్తుతూ ఉంటాడు. పరిగెత్తుతూ ఉంటే ఆయన మీద ఉన్న ఆ పై పంచ కింద పడిపోతుంది. ఇంకా వెళ్తూ ఉంటే ఆయన కోపంతో అర్జునుడు, క్షమించి నేను యుద్ధం బాగా చేస్తాను స్వామి, నువ్వు అలా చెయ్యకు, అందరూ నీకు చెడ్డ పేరు వస్తుంది, నువ్వు ఆగు ఆగు అని అప్పుడు ఎంతో అర్జునుడు ఆపితే అప్పుడు ఆగుతాడు. రథచక్రం ఆయుధం పట్టను అంటే రథచక్రాన్ని వేసుకొని వెళ్ళిపోతాడు అనమాట. ఆ విధంగా భీష్ముడి యొక్క ప్రతిజ్ఞని నెరవేరుస్తారు. అటువంటి కృష్ణుణ్ణి నేను స్మరిస్తున్నాను అని ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారనమాట. అలా శ్రీకృష్ణ భగవానుడు మాతజీ ఇక్కడ ఎవరి ప్రతిజ్ఞ నెరవేర్చాడు కృష్ణుడు, భీష్మ ప్రతిజ్ఞ. భీష్మ ప్రతిజ్ఞ మాతాజీ ఆయుధం పట్టిస్తాను అన్నారు కదా మాతాజీ, ఆయుధం పట్టించారు. ఓకే నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామండి, 38వ శ్లోకం. శీత విశీకతో శిఖ విశిఖతో విశీర్ణ దంశః క్షతజ పరిప్లుత ఆతదాయినో మే ప్రసభమభిససారమధ్వధార్థం సభవతు మే భగవాన్ గతే ముకుంద. ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ ఓ కృష్ణ నువ్వు ముక్తిని ఇచ్చే ముకుందుడు అయిన ఓ శ్రీకృష్ణ, నువ్వు నువ్వు పరమగమ్యము ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇస్తాము. ఏ విధంగా ఇస్తావు పరమగమ్యాన్ని, నా యొక్క తీక్ష్ణమైన బాణాలు. ఎవరు ఎప్పుడైతే ఆయన భీష్ముడు ఆయన బాణాలు వేస్తూ ఉన్నాడు కదా, బాణాలు వేస్తూ ఉంటే ఆ బాణాలు తగడం వలన కృష్ణుడికి కోపం వచ్చిందంట. ఆ కోపంతోని ఆయన కోపోద్రిక్తుడై యుద్ధంలోనూ నన్ను వధించడానికి వచ్చావు కదా కృష్ణ, అటువంటి ఎలా నువ్వు పార్థసారథిలో ఉన్న కృష్ణుడు ఆయన ఏం చేశాడు, తన యొక్క రథాన్ని విడిచిపెట్టి రథచక్రాన్ని పట్టుకొని కోపంతోని భీష్మ పితామహుని వధించడానికి వచ్చాడు. అటువంటి శ్రీకృష్ణ భగవాన్ని నేను స్మరిస్తున్నాను అని చెప్తున్నాడు అనమాట. అంటే ఇక్కడ చూడండి, ఈ మొత్తము భీష్మ స్తుతిలో మొత్తం కూడా భీష్మ పితామహుడు ఆయన యొక్క పార్థసారథి రూపాన్ని ఆయన స్మరించుకుంటూ ఉన్నాడు. అంటే ఇక్కడ మొత్తము పార్థసారథి రూపంనే ఆయన స్మరిస్తూ ఉన్నాడు. అంటే పార్థసారథి రూపమే అసలు భక్తుల మీద ఆయనకి ఎంత కరుణ ఉంది అనేది చెప్తుంది. ఆయన పార్థసారథి రూపం ఎందుకు తీసుకున్నాడు, తన భక్తుల కోసం తీసుకున్నాడు. పోనీ ఏమన్నా పార్థసారథి అంటే ఏమిటి, మనము ఇప్పుడు కృష్ణుడు కాబట్టి గొప్పగా మనము ఆయన రథసారథ్యం వహిస్తూ ఉంటే అది భగవద్గీత మీద మనము ఫోటో వేసుకొని మనము ఎంతో కీర్తిస్తూ ఉన్నాం,
కానీ మామూలుగా ఎవరైనా ఈ భౌతిక లోకంలో చూడండి, ఒక డ్రైవర్కి ఎవరైనా విలువిస్తారా? డ్రైవర్కి విలువిస్తారా మాతాజీ? డ్రైవర్ వెనకాల సీట్లో ఉన్న యజమానికి విలువిస్తారా? యజమానికే విలువిస్తారు మాతాజీ, డ్రైవర్కి ఎవరు ఇవ్వరు. డ్రైవర్కి ఎవరు ఇవ్వరు. కానీ అటువంటి తక్కువ స్థితికి ఆయన వెళ్ళాడు. ఆయన డ్రైవర్ స్థానంలో ఉన్న ఆ సారథి స్థానానికే ఆయన వన్నె తెచ్చారు. అంటే ఒక సారథి కూడా ఎంత గొప్పవాడు అని, ఆయన ఎక్కడ ఉంటే కృష్ణుడు ఆ స్థానానికే ఆయన కీర్తిని తీసుకొని వస్తారు. ఆయనకి ఆ విధంగా పార్థసారథిగా మారడానికి కారణము భక్తుల మీద ఉన్న అటువంటి ప్రేమ. మనం ఎప్పుడు చెప్పుకుంటాం, చైతన్య మహాప్రభువు ఆయన దక్షిణ భారతదేశ యాత్రకు వెళ్ళినప్పుడు ఒక బ్రాహ్మణుడు, ఆయనకి చదువు రాదు ఏం రాదు, కానీ ఆయన భగవద్గీత చదువుతూ రోదిస్తూ ఉంటాడు. ఆయన అడుగుతాడనమాట, మహాప్రభు ఎందుకు అలా రోదిస్తున్నావు నువ్వు అంటే, నువ్వు ఏం తెలుసుకున్నావు, ఏం అర్థం చేసుకున్నావని రోదిస్తున్నావు భగవద్గీతలో అంటే, నాకు చదవడం రాదండి, మరి ఎందుకు చదువుతున్నావు, మా గురువు గారు చెప్పారు కాబట్టి చదువుతున్నావు. సరే మరి నీకేం అర్థమైంది, ఎందుకు రోదిస్తున్నావు? కృష్ణుడు ఎంత గొప్పవాడు, ఎంత గొప్ప భగవంతుడు, భక్తుల కోసము పార్థసారథిగా మారి ఆ బాణాలని ఆయన ఎదుర్కొంటూ ఆయన ఒక రథసారథ్యం వహిస్తున్నాడు ఆయన భక్తులకి. ఇప్పుడు సారథ్యం అంటే ఏమి, అదేం గొప్ప పోస్ట్ కాదండి. ఆ సమయంలో రథంలో యుద్ధం చేస్తూ ఉంటే ఎంతో శబ్దాలు వస్తాయి, గుర్రాలు ఏనుగులు ఎంతో శబ్దాలు వస్తుంటాయి. కానీ అర్జునుడు ఎటువైపు వెళ్ళాలంటాడో కృష్ణుడికి చెప్తే అర్థం కాదు. అందుకని ఏం చేసేవాడంటే, రెండు చేతిలో విల్లంబులు ఉంటాయి, చెప్పడానికి ఏమో మా చెప్తే వినిపిదు, చేత్తో పిలుద్దామంటే చేతిలో బాణాలు ఉంటాయి, విల్లు ఉంటుంది అని కాలితోని చెప్పేవాడంట కృష్ణుడికి. ఆయన లెఫ్ట్ సైడ్ వెళ్ళాలంటే లెఫ్ట్ వైపు తన్నేవాడంట కృష్ణుని, రైట్ సైడ్ వెళ్ళాలి అంటే రైట్ సైడ్ కుడి కాలుతోని తన్నేవాడు. అటువంటి కర్మ నా కృష్ణుడికి ఏమొచ్చిందని, ఎందుకు అటువంటి స్థానం తీసుకున్నాడు అని కృష్ణుడికి తన భక్తులంటే ఎంత ప్రియమని అది తలుచుకొని నేను ఏడుస్తున్నాను అంటే, అప్పుడు మహాప్రభు చెప్తారు, అసలు భగవద్గీతలో యొక్క సారం మొత్తం నువ్వు ఆల్రెడీ తెలుసుకున్నావు, ఇంకా నువ్వు తెలుసుకోవడానికి ఏం లేదు అని. భక్తుల మీద ఆయన, భక్తులంటే ఆయనకి ఎంత ప్రియము, ఎంత ప్రియమంటే కృష్ణుడు భక్తుల కోసం ఏదైనా చేస్తాడు. ద్రౌపది యొక్క పాదరక్షలు పట్టుకుని ఆమెను తీసుకుని వెళ్ళాడు. ఆయనకి ఏం అవసరం అని ద్రౌపదిని అలా తీసుకుని వెళ్ళడానికి. హాయిగా అందరు నిద్రపోతూ ఉంటే అలా భీష్ముడు ప్రతిజ్ఞ చేసినప్పుడు కృష్ణుడు నిద్ర లేకుండా తిరుగుతూ ఉంటాడు, అర్జునుడు నిద్రపోతుంటాడు. అది ఏమిటయ్యా ఆయన అలా ప్రతిజ్ఞ చేస్తే నువ్వు హాయిగా నిద్రపోతున్నావు ఏంటి అంటే, నువ్వున్నావు కదా నాకేంటి బాధ అన్ని నువ్వు చూసుకుంటావు కదా, ఎవరికి ఉంటుందండి టెన్షను? కొన్ని సమయాలు ఉంటాయి, కొన్నింట్లో టెన్షను ఆడవాళ్ళు పడుతుంటారు, కొన్నింట్లో మగవాళ్ళు టెన్షన్ పడుతుంటారు. ఎందుకంటే ఎవరికి బాధ్యత ఉంటుందో వాళ్ళకు ఉంటుంది టెన్షను. బాధ్యత లేని వాళ్ళకి టెన్షన్ ఉంటుందా చెప్పండి? ఇక్కడ కృష్ణుడికి టెన్షను, ఎలా ఆయన పాండవుల్ని గెలిపించాలి అని ఆయన టెన్షన్ పడుతున్నాడు. అంత గొప్పవాడు భగవంతుడు. అటువంటి పార్థసారథి రూపాన్ని ఆయన మొత్తం అన్ని శ్లోకాల్లో తలుచుకుంటూ ఉన్నారు. తర్వాత మనం 39వ శ్లోకంలోకి వెళ్దామండి. విజయ రథ కుటుంబ ఆతతోత్రే ధృతహయరశ్ని తత్రియే క్షణీయే భగవతి రతిరస్తు మేము ముమూర్షవ యమిహ నిరీక్ష హతాగత స్వరూపం. ఇలా చెప్తూ ఉన్నారు, ఈ మరణ సమయంలో నా చరమ ఆకర్షణ నువ్వే అయి ఉండాలి కృష్ణ, నా చరమ ఆకర్షణ నీ మీద తప్ప దేని మీద కూడా నా చరమ ఆకర్షణ ఉండకూడదు. అటువంటి రూపం ఏమిటంట భగవంతుడి యొక్క రూపము, ఎడమ చేత్తోనేమో ఆ గుర్రం యొక్క పగ్గాలని పట్టుకున్నారు, కుడి చేత్తో చంద్రకోళని పట్టుకొని ఉన్నారు, అర్జునుడికి రథసారథ్యాన్ని వహిస్తూ ఉన్నారు. అన్ని విధాలుగా రక్షణని గూర్చుతూ కృష్ణ అర్జునుడికి, నువ్వు ఎంతో జాగరూకుడిగా ఉండి అర్జునుడి యొక్క రథాన్ని రక్షిస్తూ ఆయనకి సారథ్యాన్ని వహిస్తూ ఉన్నావు, అటువంటి పార్థసారథి రూపం మీదనే నా మనసు సంలగ్నమగు కాక అని చెప్తున్నారన్నమాట. స్వయంగా కురుక్షేత్రంలో శ్రీకృష్ణ భగవాను అలా ఎటువంటి రూపాన్ని ఆయన కోరుకుంటున్నారు అంటే, పార్థసారథి రూపాన్ని దర్శించుతూ ఆయన శరీరాన్ని విడిచిపెట్టాలి అనుకుంటున్నారు. మరణం తర్వాత ఆయన అటువంటి
నిజ రూపాన్నే పొందాలి అనుకుంటున్నారు. మనం చివరి సమయంలో ఏం చూడాలనుకుంటాము, ఏం చూస్తామో అదే మనం పొందుతాము. అది భగవద్గీతలో కృష్ణుడు స్వయంగా చెప్పాడు, నువ్వు భూత ప్రేతాలని పూజిస్తే భూత ప్రేతాలు ఉండే లోకాలను పూజిపోతావు, దేవతల్ని పూజిస్తే ఆ లోకానికి వెళ్తావు, నన్ను పూజిస్తే నా దగ్గరికే వస్తావు అని స్వయంగా కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. ఇక్కడ ఏంటి, ఆయన పార్థసారథి రూపాన్నే ఆయన కోరుకుంటున్నాడు, అటువంటి ధామానికే ఆయన చేరుకుంటాడు. చివరికి ఆయన చేరుకుని ఆయన ఈ పార్థసారథి రూపానికే ఎప్పుడు కూడా, ఆయన రసం ఏమిటి, భీష్మ పితామహుడి రసం, వీరరసం, ఎప్పుడు కూడా వీరరసంలో ఆయన ఆయన్ని ఆరాధిస్తూ ఉంటాడు. వీరరసంలో మనం ఇంతకు ముందు చూడవచ్చు, ఆయన ఎవరు, రామచంద్రుడికి సేవ చేసిన ఒక భల్లూకం. ఆయన పేరేమిటి మాతాజీ, ఎలుగుబంటి. రామచంద్రుడికి సేవలు అందించాడు, తర్వాత మనకి రాంభవంతుడు కృష్ణుడితో కూడా యుద్ధం చేస్తాడు మనకి ఆ మణి కోసం. ఆ అటువంటి ఆయన కూడా వీరరసంలో కీర్తి అంటే సేవ చేయాలనుకుంటాడు భగవంతుడికి. అదే వీరరసంలో ఈ జయా విజయలు కూడా హిరణ్యాక్ష హిరణ్యకశిపుల రూపంలో వీరరసంలో భగవంతుడికి సేవిస్తారు. ఈయన కూడా వీరరసంలో ఆయనని సేవించాను, అందుకనే ఆయనతో యుద్ధం చేశాడు అనమాట భీష్మ పితామహుడు. ఆయన చివరికి ఎక్కడికి వెళ్తారు, ఆ వీరరసంలోనే శ్రీకృష్ణ భగవానికి పార్థసారథికి ఆ పార్థసారథి రూపానికి సేవలు అందించే విధంగా ఆయన భగవద్ధామానికి చేరుకుంటారు, అటువంటి సేవల్ని అందిస్తారు. మనము ఇప్పుడు 40వ శ్లోకాన్ని చర్చించుకుందామండి. మనకి శ్లోకంలో ఇంకా భక్తులలో ఉత్తమ భక్తుల గురించి చెప్తూ ఉన్నారన్నమాట. లలిత గతి విలాస వల్గుహాస ప్రణయ నిరీక్షణ కల్పితోరు కృతమనుకృతవద్యవున్మదాంత ప్రకృతి మగన్ కిలయస్య గోప వద్య గోపవద్వ. ఓకే, ఇక్కడ చెప్తున్నారు ఎవరి సుందరమైన గమనాలు అంటే ఎవరి యొక్క నడక, ఆయన యొక్క నడక ఎంతో సుందరంగా ఉంటుంది, ఆయన హాసము అంటే ఆయన చిరునవ్వు ఎంతో సుందరంగా ఉంటుంది, అటువంటి గమనముతోని అటువంటి చిరునవ్వుతోని వ్రజధామంలో ఉండేటువంటి గోపికల యొక్క మనసుని ఆకర్షించావు కృష్ణ, అటువంటి నీ మీదనే నా మనసు సంలగ్నమగుగాక అని ఆయన భగవంతుని కోరుకుంటూ ఉన్నారు. ఇక్కడ చూడండి, మనము ఎవరైనా సరే, మనం ఎవరినైనా ఉదాహరణగా తీసుకోవాలి అనుకుంటే ఏం చేస్తాము, ఎవరైనా గొప్ప వాళ్ళని ఉదాహరణగా తీసుకోవాలనుకుంటాం, అంతే కదండి. అందరికంటే గొప్ప భక్తులు ఎవరు, గోపికలు. ఆ గోపికల్ని స్మరించుకుంటూ ఉన్నారు. గోపికలు ఎలా ఉన్నారు అంటే నీ మీద విరహంతో నువ్వు దర్శనం చెయ్యలేదని వాళ్ళకి విరహంలో ఆ రాసలీలలో ఆ మొత్తము చీకటిలో ఆ దండకారణ్యంలో నిన్ను స్మరించుకుంటూ నీ లీలల్ని వాళ్ళు గానం చేస్తూ వాళ్ళు మొత్తం అరణ్యం మొత్తం తిరుగుతూ నీ లీలల్ని గానం చేస్తూ ఉన్నారు. అటువంటి గోపికలు మొత్తం నీ మీదనే వాళ్ళ తనవు మనస్సు వాళ్ళ పూర్తి సర్వస్వము నీకే అర్పించి వాళ్ళు ఆ సమయంలో నిన్ను వాళ్ళు మిస్ అవుతూ ఉన్నారు. నీ విరహంలో వాళ్ళు గానం చేస్తూ ఉన్నారు. అటువంటి గోపికల యొక్క మనసుని హరించినటువంటి కృష్ణ, అటువంటి కృష్ణుణ్ణి నేను స్మరిస్తూ ఉన్నాను అని చివరి సమయంలో గోపికల యొక్క ప్రాణనాథుడు అయినటువంటి కృష్ణుణ్ణి స్మరించుకుంటూ ఉన్నారు. మనకి ఇక్కడ 41వ శ్లోకంలో వివరిస్తూ ఉన్నారు. ఇంకా ఏం, ఇంకా ఆయన ఎంత ఉత్తమ భక్తుల్ని స్మరించుకున్నాడు, ఇంకా ఇప్పుడేం చెప్పాలనుకుంటున్నాడు, ఈ శ్లోకంలో ఒక మంచి మనకి ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు భీష్మ పితామహుడు. అది ఏమిటో చూద్దాం. మునిగణ నృపవర్య సంకులేంత సరసియదిష్టర రాజసూయ ఏషాం అర్హణముపపేద ఈక్షణీయో మమ దృషి గోచర ఏష
ఇక్కడ ఏమంటున్నారు, ధర్మరాజు వనరించిన రాజసూయ యజ్ఞంలో ఎంతో మంది మునులు రాజులు ప్రపంచంలో ఉండేటువంటి అందరు గొప్ప రాజులు మునులు దేవతలు అందరికీ అక్కడికి వచ్చారు. అక్కడ ఆ సభలో శ్రీకృష్ణ భగవానుడు ప్రతి ఒక్కళ్ళ చేత కూడా పూజింపబడ్డాడు. ఆ దేవదేవుని యందు నేను మనసుని సంలగ్నం చేస్తున్నాను అని ఆ సంఘటనే ఆయన స్మరించుకుంటూ ఉన్నారు. ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారన్నమాట, భగవద్గీత మొత్తం విన్న తరువాత కూడా భగవంతుడైన శ్రీకృష్ణ భగవాన్ని ఆయనే భగవంతుడని నమ్మకుండా ఆయనలో ఉన్నటువంటి భగవంతుడు చెప్తున్నారు, కృష్ణుల్లో ఉండే భగవంతుడు చెప్తున్నాడు. ఆ కృష్ణుడు అంటే కృష్ణుడు వచ్చాడు కాని రూపం తీసుకొని అసలు రూపం నిరాకార బ్రహ్మము, నిరాకార బ్రహ్మ రూపమే తరువాత సాకార రూపంలో మనకు దర్శనం ఇవ్వడం కోసం వచ్చింది అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వింత వింత లాజిక్లు చెప్తూ ఉంటారు. వాళ్ళందరికీ చెప్తున్నాడు స్వయంగా భీష్మ పితామహుడు, భగవంతుడికి రూపం లేదని, నిరాకార బ్రహ్మమని, భగవంతుడు అంటే ఎవరు అని, లేకపోతే అటువంటి భగవంతుడు ఇక్కడ కృష్ణుల్లాగా వచ్చాడు అలా అలా మనము ఇష్టమైనట్టు మీరు అనుకోకండి. ఎందుకంటే రాజసూయ యజ్ఞం జరిగినప్పుడు మొత్తం ప్రపంచం నుంచి అందరూ వచ్చారు, అందరికీ కూడా అందరితో కూడా శ్రీకృష్ణ భగవానుడు పూజింపబడ్డాడు, అగ్రతాంబూలం తీసుకున్నాడు. అటువంటి కృష్ణుడిని నేను స్మరిస్తున్నాను అంటే దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడే అని ప్రతి ఒక్కళ్ళకి కూడా అర్థమయ్యే విధంగా చెప్పాలి అనుకుంటున్నారు స్వయంగా భీష్మ పితామహుడు మన అందరికీ. ఎందుకంటే ఇలాంటి భక్తులు వాళ్ళ మాటలతో వాళ్ళు ఏం చెప్తారో అదే అందరూ ఫాలో అవుతారు. అందుకని ఆయన చివరి సమయంలో భగవంతుడు దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఆయనకి రూపం ఉంది, నిరాకార బ్రహ్మము కాదు అని మనకి ఇక్కడ వివరిస్తున్నారన్నమాట. తర్వాత చివరి శ్లోకము 42వ శ్లోకంలో భీష్మ పితామహుడు ఏమంటున్నాడు, కృష్ణుని స్తుతిస్తున్నాడు, అది ఒకటి చూద్దాం. తమిమమహమజం శరీర భాజం హృది హృది దిష్టి తమాత్మక తానాం ప్రతిదృశమివ నైకదార్కమేకం సమధిగతోస్మి విదూత భేదమేహ. ఇక్కడ ఏమంటున్నారంటే శ్రీకృష్ణ భగవానుడు నా ఎదుట నా కళ్ళ ముందు ఉన్న శ్రీకృష్ణ భగవానుడి మీద సంపూర్ణ ఏకాగ్రతతో నా మనసు సంలగ్నమై ఉండుగాక. ఎందుకంటే నా మనస్సులో ఏవైనా మనో కల్పనలతో అంటే ఇప్పటి వరకు నా జీవితంలో నేను అనుభవించినవి ఏమైనా సరే అవి ఏవైనా సరే నాకు గుర్తుకు వస్తాయేమో అని చెప్పి ఆయన అంటున్నారు, నా మనస్సు పూర్తిగా నీ రూపం మీదనే సంలగ్నమై ఉండాలి. ఇప్పుడు మన మనస్సు పూర్తిగా స్వచ్ఛమైన పేపర్ లాగా కాకుండా ఎవరి మీదనో కోపంతోనో ద్వేషంతోనో ఏదో తీరని కోరికలతోనో ఏదో పొందాలనుకున్నాం పొందలేకపోయామనో నా జీవితం ఈ విధంగా అయిపోయిందనో ఏదో ఒకటి మన మనసులో పెట్టుకుంటే చివరి సమయంలో అది గుర్తుకు వస్తుంది మనకి. అందుకని ఏం చెప్తున్నాడంటే భీష్మ పితామహుడు, చివరి సమయంలో అవి నాకు గుర్తుకు రావద్దు, కేవలం నీ మీదనే నా మనసు సంలగ్నమై ఉండాలి. ఏ రూపం మీద ఇప్పుడు నా కళ్ళ ముందు నువ్వు ఎలా ఉన్నావో అలానే నువ్వు నా మనసులో నా హృదయంలో ఆయన మీదనే నా మనస్సు ఆయన రూపం ముద్రించబడి ఉండాలి. ఎటువంటి వేరే మనోకల్పనలు కానీ భేదభావం కానీ నాకు రాకూడదు. సూర్యుడు అనేక విధాలుగా గోచరించిన వాస్తవానికి ఏకమే. ఇప్పుడు భగవంతుడు అనేక రూపాల్లో వచ్చినా భగవంతుడు ఒక్కడే, ఆయనే దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు. అందుకే ఎన్నో రూపాలు ఉన్నప్పటికీ భగవంతుడికి నాకు నా కళ్ళ ముందు కనిపించే శ్రీకృష్ణ భగవానుడి యొక్క రూపం మీదనే నా మనస్సు నా మతి నా గతి అన్ని కూడా ఆయన మీదనే సంలగ్నం అవ్వాలి, ఆ విధంగా నేను నా శరీరాన్ని విడిచిపెట్టాలి అని భీష్మ పితామహుడు కోరుకుని చివరి సమయంలో ఆ కృష్ణుణ్ణి స్మరించుకుంటూ ఆయన శరీరాన్ని విడిచిపెడతాడు. అయితే ఇక్కడ మనము శరీరాన్ని విడిచిపెట్టడం కోసము శ్రీకృష్ణ భగవానుడు ఎంతో కాలంగా ఎదురు చూశాడు మనము అంటాము, ఆ సమయాన్ని ఏమంటాం మాతాజీ, ఏ సమయం కోసం ఆయన ఎదురు చూశాడు?
ఉత్తరాయణ పుణ్యకాలం మాతాజీ. ఉత్తరాయణ పుణ్యకాలం అంటే ఉత్తరాయణ పుణ్యకాలం వస్తేనే ఈయన శరీరాన్ని విడిచిపెట్టాలనుకున్నాడా? ఎందుకు, ఆయన భక్తుడు కదా, ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎందుకు ఎదురు చూశాడు? అప్పటికి యుద్ధం అయిపోతుంది, ధర్మరాజుని రాజుగా చూడవచ్చు. ఆల్రెడీ యుద్ధం అయిపోయింది మాతాజీ, యుద్ధం అయిపోయి చాలా రోజులు అయింది అప్పటికి. ఉత్తరాయణ పుణ్యకాలంలో దేహం విడిచిన వాళ్ళు భగవంతుని చేరుతారేమో మాతాజీ. ఆయన భక్తుడు, ఆయన ఏ విధంగా అయినా చేరుతాడు. అంటే అందరికి ఆదర్శప్రాయంగా ఉండాలి కాబట్టి. ఉత్తరాయణం అంటే ఉత్తర గర్భంలోని అతను రక్షించారు కాబట్టి మాతాజీ. అవును మాతాజీ, ఇంతకుముందు నేను చెప్పాను మనకి ఆయన నారాయణ అంటే ఆయన అంటే రావడం, నారా అంటే ఇక్కడ భగవంతుడు, భగవంతుడినే ఆయన సమీపించడము నారాయణ అంటాం మనం. అదే విధంగా ఉత్తర గర్భాన్ని ఆశ్రయించాడు, ఉత్తర గర్భాన్ని ఆయన అంటే ఆశ్రయించడం. ఉత్తర అంటే మనకు ఉత్తర తెలుసు, పరీక్షిత్ మహారాజు యొక్క తల్లి, అభిమన్యుడి యొక్క భార్య. ఆయన గర్భాన్ని ఆశ్రయించాడు కాబట్టి ఆయన ఉత్తరాయణ అని కూడా అంటారు. శ్రీకృష్ణ భగవానుడి ఆగమనం కోసం ఎదురు చూశాడు, కానీ మంచి సమయం కోసం కాదు. మంచి సమయంలో విడిచినా కానీ ఆయన అలా విడిచాడు అంతే, అంతే తప్పించి మంచి సమయమే కావాలని లేదు. భక్తులు ఏ సమయంలో శరీరాన్ని విడిచినా భగవద్ధామానికి వెళ్తారు. ఎవరైతే అభక్తులో వాళ్ళకి ఇవన్నీ వర్తిస్తాయి, భక్తులకి ఇవేవి కూడా వర్తించవు. ఆ విధంగా చివరి సమయంలో ఆయన శ్రీకృష్ణ భగవాన్ని స్మరిస్తూ శరీరాన్ని విడిచాడు, అందరికి ఉదాహరణగా నిలిచారనమాట. ఏ విధంగా ఒక భక్తుడు చివరి సమయంలో భగవంతుణ్ణి మాత్రమే స్మరించుకుంటూ శరీరాన్ని విడిచిపెట్టాలి, మనసులో ఏ విధమైన ఆలోచనలు లేకుండా అని మనకి చూపించారు అటువంటి భీష్మ పితామహుడు గురించి. మనము ఈ భీష్మ పంచకలో మనము ఇప్పుడు మనం తెలుసుకున్నాము, ఎందుకంటే భీష్మ పంచకలో ప్రతిరోజు ఈ భీష్మ స్తుతిని మనం చేసుకుంటే అటువంటి భక్తుడి యొక్క స్తుతి చేయడం వల్ల భగవంతుడు ప్రసన్నమవుతాడు. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఇంకొకసారి, ఇంకా నా 24వ శ్లోకంలో ఒక మాట అంటారు భీష్ముడు, నేను ఇంకా కృష్ణ, నేను ఇంకా పూర్తిగా నిన్ను మాత్రమే స్మరించుకుంటూ నా శరీరాన్ని విడిచిపెట్టాలి అని ఆయన అనుకోగానే ఆయన శరీరంలో ఆ బాణాల వల్ల ఉన్న బాధ అంతా తొలగిపోయి ఆయన శరీరం అంతా కూడా తేలిక పడుతుంది శ్రీకృష్ణ భగవానుడి యొక్క కృపతో. ఆ తరువాతనే ఆయన కృష్ణుణ్ణి కీర్తిస్తాడు. ఆయన చివరి సమయంలో ఏ విధమైన బాధ లేకుండానే కృష్ణుణ్ణి కీర్తిస్తూ ఆయన దర్శనం చేసుకుంటూ స్మరిస్తూ శరీరాన్ని విడిచారు.